అంది మేడిగడ్డ టూరు. పాలక పక్షంలో ఉన్నామని ఫీల్ అవుతూ ఇప్పటికీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని కేసీఆర్ నల్గొండ టూరు. గోదావరి జలాల కాడ మేడిగడ్డ కాడ కేసీఆర్ చేసిన పెంటంత బయటికి తీస్తందుకు వీళ్ళు ఇటు ఏపీకి నీళ్ళు అప్పచెప్తుర్రు. కాబట్టి కృష్ణా జలాలపైన పోరాటం అని చెప్పి కేసీఆర్ కల్వకుంట్ల కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన సభ ఎందుకు ఆయన కత్తి ఎందుకు ఇవ్వనికి అర్థం కాదు. అది ఎందుకు పోతాండో ఏం చెప్తాందుకో ఆ ఎండబోయే కార్యకర్తలను చెప్పురి. మనం నువ్వేంటివి కాదు సార్, రాయలసీమ రతనాల సీమ చేస్తా అంటివి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు కాదు సార్ మీ పేరు అక్కడ అసెంబ్లీలా అని చెప్పి అడుగురి. ఏమీ లేదు, అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి వస్తేనంటే ట్వంటీ బొక్క సెట్ అయితే లేదట. ఈయన కుర్చేందుకు అయితే అది ఇప్పుడు సభకు ఈడైతే దొరికిపోతావు, ఈడైతే బోన్ల నిలబడ్డట్టు అవుతుంది. ఆడైతే చుట్టూ మంది ఉంటారు, ఓవో వచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి ఉప్తా ఉన్న వాడికి. ఆయన చెప్పిందే లెక్క, నువ్వు ఏడికి పోయినా నీకు పరాభవం తప్పది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు నువ్వే ఆ బాధ్యత, నీదే బాధ్యత. కృష్ణా జలాలను ఏపీకి దోచిపెట్టాలని చూసింది నువ్వే, దోచిపెట్టింది కూడా నువ్వే. సంగమేశ్వరం నీ పాపమే, పోతిరెడ్డిపాడు నీ పాపమే. కాబట్టి నీకు అర్హతే లేదుగా. నల్గొండ జిల్లాలో నువ్వు అడుగు పెట్టావంటే నల్గొండ జిల్లాలో మన ఊర్లే కనుక కళ్ళు చల్లుతారు చూడు. చుట్టూ నల్గొండ జిల్లా చుట్టూ పసుపు నీళ్లు తల్లూరి అయిపోయిన తర్వాత నల్గొండ జిల్లా కేసీఆర్ వచ్చిపోయిన తర్వాత పసుపు నీళ్ళతో అడుగురి. అమరవీరుల స్తూపం నల్గొండ కాడ ఎవరి ఇంటి ముంగట వాళ్ళని పసుపు నీళ్ళు చల్లుకోవాలి కేసీఆర్ వచ్చిపోయిన తర్వాత. ఎందుకంటే మకిలి మహిళ ఆడికి వచ్చి ఏం చెప్తావా, ఏం మాట్లాడుతావు, ఇప్పుడు వచ్చి చేసిన సకదనం వివరిస్తావా, పదేళ్లలో నువ్వు పొడిచింది ఏందో, ఎస్ఎల్బిసిని ఎవడు ఆపుతాడో చూస్తా అంటివి చెప్పు పోయి. ఎస్ఎల్బిసి త్వర ఎందుకో మనం పెద్దగా చేయకపోతే త్వర పని ఎందుకో చేయలేదని చెప్పి చెప్పు జనానికి చూద్దాం. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని చెప్పి నేనే రాసినా అవద్దని చెప్తి అది నువ్వు రాయలే. మల్యాలు ఏం చెప్తాడో చేతులాడ, నోరు ధరిస్తే అవద్దాలే నీకు శాతగాక. అవద్దాలు అందంగా మాట్లాడగలుగుతాడు హరీష్ రావు అని చెప్పి హరీష్ రావు తోలిస్తా ఉన్నావు సభకు. ఇక హరీష్ రావు ఆయన ఆయన మామను మామ జుట్లో పుట్టినోడు, అబద్ధాలు చెప్పుట్లా మామ జుట్లో పుట్టినోడు హరీష్ రావు. సిగ్గు లేకుండా ఇంకా ఏ ముఖం పెట్టుకొని పోతా ఉన్నారు నల్గొండ కాడికి. ఇంకా కృష్ణా నీళ్ళ గురించి మీరు కాపాడేటోళ్ళ, మీరు కాల రాసిన వాళ్ళు, మీరు కాలకేయులు, మీరు మీరు కాలకేయులు, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన కాలకేయులు మీరు. మీ కల్వకుంట్ల కుటుంబమే కాలకేయుల కుటుంబం లెక్క తయారై కృష్ణా నీళ్ళని ఏపీకి దోచిపెట్టిన దొంగల ముఠా మీది. పోయి ఏం చెప్తావు ఇప్పుడు, కన్నీళ్ళు కడతావాడ, ఒక్కనే పేరు తెగేటట్టు కొట్లాన్ని అటుకులు బుక్కినా అని చెప్తావా, ఏం చెప్తావు? ఇంకా నీ మాటలు నమ్మకనే కదా జనం ఉన్నది. 11 ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే 11 ఇట్లా మీ వాళ్ళని పొట్టు పొట్టు సిత్తు సిత్తు కూడగొట్టిరు. ఇంకేం చెప్తాను వాడికి పోయి, ఏం మాట్లాడుతాను వాడికి పోయి, ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఇవాళ తెలంగాణ ప్రజలారా మేడిగడ్డ చూస్తారా చూడరి. ఇంకెవరైనా పబ్లిక్ పోతా అంటే కూడా బస్సు కూడా ఫ్రీ మహిళలకైతే. పోయి మేడిగడ్డ కాడ కేసీఆర్ ఇగ్రం చేసిన ఇగ్రంగా దిద్దిన పని చూసిరారు ఒకసారి పోయి. మేడిగడ్డ చూసిరారు, కన్నెపల్లి చూసిరారు, ఆ పంప్ హౌజులు పంపులు ఎట్లా ఈత కొడతా ఉన్నాయి నీళ్ళల్లా, మేడిగడ్డ ఎట్లా దశకిపోయింది, మొత్తం బరాజ్ బరాజే బీకింది. ఈ మన ఇంజనీర్ కేసీఆర్ అనేటువంటి ఇంజనీర్ బొట్టు బొట్టు ఖర్చు పెట్టిన ఇంజనీర్ కథ గది. 100 కోట్ల రూపాయలు గోదావరిలో పోసి వచ్చినా మళ్ళా నాకు అప్పచెప్పురి. ఈ కృష్ణాలో కూడా ఇంకొక 100 కోట్లు పోతాను పోతా ఉన్నాడేమో. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా నల్గొండ ప్రజలారా, ఈ దుర్మార్గుడు కేసీఆర్ వస్తా ఉన్నాడు ఆడికి. ఈ దుర్మార్గుడు చేసిన పాపాలే ఇవాళ మన నల్గొండ జిల్లాకు పెట్టిన పాపాలు, అవి ఉమ్మడి నల్గొండ జిల్లాకు పెట్టినాయి ఈ పాపాల భైరవుణ్ణి. రానిచ్చినా పర్వాలేదు కానీ వచ్చిన తర్వాత మాత్రం నల్గొండని శుద్ధి చేసుకునే కార్యక్రమం చేయాలి. నల్గొండ ప్రజలారా, ఈ దుర్మార్గుడు ఎక్కడెక్కడికైనా అయితే పోతాడు అక్కడే ఇంటి ముగ్గు అడిగితే పసుపు నీళ్లు శాంతి చల్లుకొని అంతే శుద్ధి అవుతుంది. నీకు ఇంకా తొంటే చక్కగా లేదా, పోయి నేనేదో చేస్తా, ఇరిగిందో లేదో ఈ డ్రామా. నువ్వు అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు చెప్పు. నల్గొండకు పోయేటట్టు నీకు వెసులుబాటు ఉంది కానీ అసెంబ్లీకి ఎందుకు వస్తలేవు నువ్వు? అసెంబ్లీకి వస్తే దొరికిపోతాడు, ఒక్కడే నిలబడాలిగా ఇట్లా. ఇక్కడ క్వశ్చన్లు ఉంటాయి, అక్కడ క్వశ్చన్లు ఉంటాయి, సమాధానం చెప్పాలి. ఆయన ఎప్పుడే ఉంటుంది, ఈయనేమో మైక్ పట్టుకొని ఈయన దంచుడేనా, ఇవ్వని తినేది లేదు ఇక.
నువ్వు అసెంబ్లీకి రాకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నావు. నీవు అసెంబ్లీకి రాని శాత గాని పరమ దద్దమ్మ అయితే నిజంగా నీకు ఆ మాటే అనిపిస్తే నీ అంతరాత్మకు వెంటనే రాజీనామా చేయ గజ్వేల్. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవాళ బాధపడతా ఉన్నారు నిన్ను చూసి. అరే గెలిపించి తోలితే అసెంబ్లీకి పోతలేడా అని గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక రేపు మళ్ళీ ఎంపీ అని దిగిగా అసెంబ్లీకి రాడా. అసెంబ్లీ సమావేశాలు ఇంకో 10 మాటలు ఇచ్చినా రాడు కేసీఆర్. ఎందుకంటే దొరికిపోయిన దొంగ కాబట్టి. నిజంగా ఈయన మోదేవారి తనము ఈయన గట్టి పనే చేసినంటే అసెంబ్లీకి వచ్చి అనుకుంటా గర్జించేటోడు. ఇంకా హరీష్ రావు ఏమంటుండు, కేసీఆర్ చెలో నల్గొండ అని గర్జించిండు కాబట్టే అసెంబ్లీలో తీర్మానం చేసిరట. అసెంబ్లీలో కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ ఇవ్వమని తీర్మానం చేసిరట హరీష్ రావు చెప్తాడు. నోటితో ఉన్నవారు హరీష్ రావు ఎవరన్నా నినమ్మన్నాడు. దాకా ఏం చెప్పిందా నువ్వు నీ పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక ఏం చెప్పింది ఇక నమ్మన్నా అప్పగించేశారు అప్పగించేశారని రాపించిరల్లా ఆ పత్రిక. అది అది ఏ పేపర్లో చూడు నమస్తే తెలంగాణలో. నమస్తే తెలంగాణలో ఏం రాసిరంటే కేఆర్ఎంబికి కాంగ్రెస్ పాలకులు ప్రాజెక్టులు అప్పగించారు అని చెప్పి రాసింది. ఒకవేళ అప్పగించిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం ఎట చేస్తుండొచ్చు. అంటే ముందుగా అప్పగించింది అనేది మాట తప్పు అన్నట్టు అంతేనా హరీష్ రావు? నీ మాటకేమని ఉందా? ఇక ఏమంటాడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని, అగో కేసీఆర్ నువ్వు గంత మాట అంటావా, మీ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు అంటే ఎస్, తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఏపీలో తన పార్టీని బలి చేసుకున్న దేవతనే సోనియా గాంధీ గారు. ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తన పార్టీ నాశనమైనా పర్వాలేదు తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు నెరవేరుస్తానని ముందుకొచ్చిన దేవతనే, తన పార్టీని బలి చేసుకున్న దేవత తను. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దానికి అబద్ధాలను కూడా నవ్వకుండా చెప్తే నిజాలైతే అనుకుంటుండు హరీష్ రావు గారు. మీదేవయ్యా మీ యాక్టింగ్లు, మీ కథ నాకు తెలియదా? ఇన్ని రోజులు ఆయన యాక్టింగ్ రైట్. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు, అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం, క్యాచ్మెంట్ ఏరియా ఆయకట్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి, రాష్ట్ర వాటాలో వాడుకోగా మిగిలిన నీళ్లను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి, నాగార్జున సాగర్ నుంచి బలగాలను వాపసు తీసుకోవాలి, ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని మరో తీర్మానం చేసిరు. ఉమ్మడి ఏపీ పాలన కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్కలతో సహా చెప్పిండు. మనకు రావాల్సిన వాటాను ఏపీకి వదిలేసిండు. 299 టీఎంసీలే తీసుకొని 512 టీఎంసీలు ఇచ్చిండు అలకు. జగన్తో కలిసి బిర్యానీలు తిని నీళ్లు ఎత్తుకపోయేందుకు ఏపీకి సహకరించాడు. రాయలసీమ ప్రాజెక్టు కడుతున్నా అడ్డుకోలేదు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్ అని ఫైర్. కృష్ణా జలాల వాటా ప్రాజెక్టులు నాటి బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిరు. రాష్ట్ర వాటా వాడుకోగా మిగిలిన నీళ్లను వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పి తీర్మానం చేసిరు. ఎనడం చేసిన వాళ్ళు గిసోటి తీర్మానం కేసీఆర్? నీ ముఖానికి ఎనడన్న అద్దంలో చూసుకొని జల్లెడా. కృష్ణా జలాల్లో తెలంగాణ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా దానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నదీ పరివాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, బేసిన్లోని జనాభా, ఆయకట్టును ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ ఏపీ మధ్య నీటి పంపకాలను చేపట్టాలని తీర్మానంలో కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. నాగార్జున సాగర్ పై మోహరించిన సిఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని పేర్కొంటూ మరో తీర్మానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇగో కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇచ్చేది లేదు అని తీర్మానం అయింది. ఇప్పుడు మరి ఏం చేస్తావు? ఇక కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగిస్తున్నామని చెప్పి 4 సార్లు కేసీఆర్ సంతకాలు పెట్టించిండు. 4 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మేము కేంద్రానికి అప్పచెప్తాం, ఆ కేఆర్ఎంబి నిర్వహణ కోసం 200 కోట్లు ఖర్చు అయితే మేము ఇస్తామని చెప్పొచ్చిండు కేసీఆర్. ఏమన్నా సిగ్గనిపించలేదు ఆ కేసీఆర్. నువ్వే దొంగతనం చేసి దొంగల్ని పట్టుకోవాలని తిరుగుతున్నట్టు ఉంది. దొంగతనం చేసినోడే బహిరంగ సభ పెట్టి దొంగలు ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలి, లేకపోతే మా తడాక చూపిస్తాం. ఇట్లా
ఇలా నల్గొండ సభా వేదిక మీదకి ఎక్కేదే అసలైన దొంగ. ఆ గ్యాంగ్ దొంగల బుట్ట అదే. ఇలా చూడ్రి దొంగల బుట్ట. ఇగో పాపాల భైరవుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు, అల్లుడిని వంపి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే, తప్పు చేసిండు కాబట్టే ముఖం చాటేస్తున్నాడు. సభకు వచ్చి కృష్ణా జలాలపై వైఖరింటో చెప్పాలి, ఇకనైనా దొంగలకు సద్ది మూట పూసే బుద్ధి మార్చుకోవాలని హితూ పలికిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అల్లుడిని పాపాల భైరవుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. పాపాల భైరవుడు కాదు, మొత్తం ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అధ్యక్షుడు అసంచోడు కేసీఆర్. మొత్తం రాక్షస సమూహానికి అధ్యక్షుడు ఈయన. పామంలో దాక్కొని అల్లుడిని పంపిస్తా ఉన్నాడు అసెంబ్లీ కాడికి. నువ్వు అయితే అందంగా చెప్పొస్తావు, నా సాలు పడ్డది నీకు, మేరమామ సాలు పడ్డది, నువ్వు పోయి ఆడ అందంగా అబద్ధాలు చెప్పిరాపో అంటే ఆయన నవ్వుకుంటా మూచేంత ఒక దగ్గరికి తెచ్చి మీ సాలు కింది పెదాలు కొత్తుకుంటా. ఇక ఆయన డ్రామా, ఆయన కథ, నీ లలిత కళలు తెలివయా. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు, ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే, ఆయన ఎన్నుకున్న గజ్వేల్ ప్రజలను కూడా అవమానిస్తా ఉన్నాడు, లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ పార్టీ అన్నప్పుడు ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆపోజిషన్ వర్గాలను కూడా ఈయన అవమానిస్తా ఉన్నాడు. కేసీఆర్ దీనికి పనికిరాడనేది అర్థమైంది. ఇక్కడ తప్పు చేసింది కాబట్టే ముఖం చాటిస్తున్నాడు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు ఒకసారి పోల్లో చూసుకుందాం. చలో కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు, కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, తప్పు చేసిండు కాబట్టి రావడం లేదు అనుకునే వాళ్ళు పైన, ప్రాణం బాణం శాతం అయితే లేదు కాబట్టి వస్తలేదు అనుకునే వాళ్ళు కింద. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పాపాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ పాపాల భైరవుడు అసెంబ్లీకి వచ్చి కృష్ణా జలాల విషయంలో ఆయన వైఖరింటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేపల పులుసు కోసం ఆశపడి మన నీళ్లు దోచుకపోవడానికి ఏపీకి అలుసు ఇచ్చారు. చేయకూడని తప్పులన్నీ చేసి సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. సభకు అల్లుడిని పంపించి పచ్చి అబద్ధాలు ఆడిస్తున్నారు అని మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగలకు సద్దిమూట మోసే బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలని హితూ పలికారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా జలాలపై కృష్ణా ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని పదే పదే ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తామని ఒప్పుకున్నదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ గతేడాది డిసెంబర్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఈ సందర్భంగా సభలో చదివి వినిపించారు. ఇంకా ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదు హరీష్ రావు కూడా. చెప్పే అబద్ధాలు దొరికితేనే ఉన్నాడు పక్క, మంచి అడ్డంగా నిలువున దొరికిపోతూనే ఉంటే ఇంకా మా మామని ఇంకా ఏం కాపాడలేవు. ఓ రకంగా చెప్పాలంటే మీ మామని ఇరుకున పెడుతున్నాను వీడ. కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి ఎవరికి దక్కుతుంది అంటే మొదటగా సూర్యాపేటకే దక్కుతుంది. ఏడిపోతే ఆడ దక్కుతుంది అన్నాడు. ఎవరిని దక్కకుండా అయిపోయింది అది, ఎవరిని దక్కకుండా అయిపోయింది ఆడ. అబద్ధాలు చెప్పుట్లా హరీష్ రావు అంత గొప్పోడు నిన్ను అరుస్తా ఉన్నాడు. ఏమని హరీష్ రావు అసెంబ్లీలో ఓ ఓ ఓ ఇది అది అని అంటా ఉన్నాడు. పెట్రోల్ పోసుకున్నప్పుడు అగ్గిపెట్టే కోసం కూడా గంతే గట్టిగా అరిస్తే దొరుకు అగ్గిపెట్టే గట్టిగానే దొరికే ఇట్లా ఇసిరే దూరు అగ్గిపెట్టి వాటని. ఈడ అరిసినట్టు గాడు అరిస్తే సేమ్ అంతే స్పీడ్తో అగ్గిపెట్టి వచ్చేది, తట్టుకున్న గిక్కుంటే వచ్చిపోయేది. నువ్వు పెట్రోల్ యాక్టింగ్ చేసి 1200 మందిని చంపినావు హరీష్ రావు, ఆ పాపం నీకు కుత్తగానే పోదు. ఏజ్ లిమిట్ 46 ఏళ్ళు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్లకు ప్రభుత్వం పొడిగించింది. అయితే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు మాత్రం ఈ వయోపరిమితి పొడిగింపు లేదు. రైట్గా
అయితే గ్రూప్ వన్ లా వాళ్ళు డిఎస్పీకి పెంచాలంటున్నారు వాళ్ళు దగ్గర డిఎస్పీకి పెంచాలంటున్నారు. ఏజా? ఏజ్ అంటే గ్రూప్ వన్ అంటే ఇది ఉంది యూనిఫామ్ పోస్ట్ కూడా పెంచాలంటున్నారు వాళ్ళు. రైట్గా, భారత్ కళామండపానికి శంకుస్థాపన. మాదాపూర్లో 3 కోట్లతో నిర్మించనున్న భారత్ కళామండపం ఆడిటోరియానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ స్వర్ణ భారతి ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది వెంకయ్యనాయుడు వాళ్ళదే. ఎవరిది? మన ఇక్కడ ముచ్చింతల దగ్గర చిన్నజీఆర్ స్వామి దాని పక్కకు స్వర్ణ భారతి ట్రస్ట్ ఉంటుంది చూడు. అప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ మాదాపూర్లో కూడా ఇచ్చినట్టు కొంత ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి. ఔటర్పై కార్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఒక మహిళా డాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తా ఉన్నారు. అవునంట పాపం. అయ్యో, నేడు మేడిగడ్డకు సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పర్యటన. ఉదయం 10:15 అసెంబ్లీ నుంచి బస్సుల్లో ప్రయాణం. అన్ని పార్టీలకు సర్కార్ ఆహ్వానం, హాజరు కావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు. ఎందుకు హాజరు అవుతారు? ఆయన కొట్టి చంపుతారు జనంగా. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 10:00 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం 10:15 ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయలుదేరుతారు. భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్కి 3:00 చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లలతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలించబోతా ఉన్నారు. ఇక్కడి నుంచే పోతా ఉన్నారు, భువనగిరి మీదకి వెళ్ళి పోయి మేడిగడ్డ కాడ అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు విరుచురు, సూడరు భాగవతం అంటే ఒక్క బీఆర్ఎస్ ఓడిపోతాడు ఇప్పుడు దానికి. ఎందుకంటే అప్పుడు వేరే రాష్ట్రాల నుంచి అప్పుడు ఏం చేసి బయట రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి సూడిపోరు మేడిగడ్డ ఎట్లుంది, ఎట్లుందో, ఎట్లుందో సూడిపోరు అంటారు. ఇప్పుడు మీరు చూద్దరు రారంటే కూడా వస్తలేదు. గాడికి వచ్చింది మేడిగడ్డ. సర్కారు అన్ని అబద్ధాలే. మేము చెలో నల్గొండ పిలుపునిచ్చాకే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. 6 నెలల్లోనే ట్రిబ్యునల్ వాటాలు తేల్చాలని కోరదాం. కేసీఆర్ ఒత్తిడితోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఏ ఒత్తిడితోనే? తొంటి బొక్కనే చక్కగా లేక అది ఒత్తుకుంటా కూర్చునే ఈయన అంట. కేసీఆర్ గర్జించిన తర్వాతనే అసెంబ్లీ ఏమన్నా మాట్లాడిన ఆడ కేసీఆర్ మొత్తం ఓడిపోయిన కాడి నుంచి ఏమన్నా నోరు తెలిసి జై తెలంగాణ అన్నాడు ఆ పోనీ కనీసం. కాదు, లేకపోతే ఇప్పుడు సూచించాలా? ఇప్పుడు రోజా దగ్గర ఏమన్నాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తా ఉన్నాడు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ప్రాజెక్టులు అప్పగింతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెప్పిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తమ పార్టీ చెలవు నల్గొండకు పిలుపునిచ్చిన తర్వాతే ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీలో దీనిపై తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అప్పగింత. ఈ అంశంపై గత ప్రస్తుత ప్రభుత్వాల నిర్ణయాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై హరీష్ రావు మాట్లాడారు. తాము కూడా ప్రెజెంటేషన్ ఇస్తామంటే ఛాన్స్ ఇవ్వలేదని మీరు గతంలో మేము ఏది మీరు ఏదైతే రీడిజైన్ల మీద మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తామంటే ఆ రోజు మాకు అనుమతి ఇవ్వలే. మీకేం తెలుసు అన్న బొట్టు బొట్టు రక్తం కరచు పెట్టే నీ రక్తం సంగతి 10 ఏళ్ళు కూడా అయినా ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలు వస్తాయి అని అంటాయి అంటారు. కానీ ఈ జన్మకే తాకుతుంది. కేసీఆర్ కుటుంబం కలికాలం ఇది ఇప్పటికప్పుడే తాకుతాం. కలవకుట్ల కాలం. ఢిల్లీలో 144 సెక్షన్ రైతుల ఆందోళన పిలుపుతో ఈ నెలపాటు అమలు, 4 రోజుల పాటు అమలు చేస్తున్నట్టు. ట్రాక్టర్లు, ట్రాలీల ఎంట్రీ పైన నిషేధం, లౌడ్ స్పీకర్లు, ధర్నాలపై ఆంక్షలు. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్తో నేడు రైతులు ఢిల్లీ చెలో ఢిల్లీ నిర్వహిస్తున్నారంట. రాచకొండ సిపిగా తరుణ్ జోష్, రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు, 12 మంది ఐపీఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం, 110 మంది డిఎస్పీలు, 39 మంది ఏఎస్పీలు కూడా. పోలీస్ శాఖలో కొనసాగుతున్న ట్రాన్స్ఫర్లు, 4 ఐఏఎస్లను బదిలీ చేసిన సిఎస్. పోలీస్ డిపార్ట్మెంట్లో బదిలీల పర్వం కొనసాగుతున్నది. 12 మంది ఐపీఎస్లు, 110 మంది డిఎస్పీలు, 39 మంది ఏఎస్పీలు, 5 ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తూ సోమవారం సిఎస్ శాంతకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ సిపిగా తరుణ్ జోష్ని కొత్తగా నియమించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును హైదరాబాద్ మల్టీజోన్ ఐజీ గా నియమించడం జరిగింది. ఆయన పోస్టులోకి ఈయన పోస్టులోకి ఆయన వచ్చిందన్నట్టు. తరుణ్ జోష్ చాలా సిన్సియర్ ఆఫీసర్, ఏమని మాటినారు, చట్టం లాగంతే. కన్నెపల్లి కథ ఏమైంది? ఇంకేం కంచికి చేరింది? పంప్ హౌస్ లోని 17 మోటార్లో పనిచేస్తున్నాయి ఆరే, మిగిలిన 11 మోటార్ల పరిస్థితి ఏంటో, కొత్త మోటార్లు బిగించారా లేదా, రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్ట్ సంస్థనా సర్కారా, అన్ని అనుమానాలే. నేటికి ప్రమాదంలో కాళేశ్వరం పంప్ హౌదులిగో ఈతలు కొట్టినాయి. కేసీఆర్ బొట్టు బొట్టు ఖర్చు పెడితే ఈతలు కొట్టినాయి చూడ్రి. ఈ ఉన్నయో పీకినో ఇంకెవరికి తెలియదు, అది బోధిస్తలేరు ఇంకా. ఇప్పుడు పోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి. పిల్లల కిడ్నాపర్ అనుకుని అమాయకుడిని కొట్టి చంపినారు. నిజామాబాద్ జిల్లాలో దారుణం, గుడికి వెళ్తున్న పశువుల కాపరిపై కర్రలు, పిడిగుద్దులతో దాడి.
చీర కట్టుకోవడంతో కిడ్నాపర్గా పొరబడిన ప్రజలు దెబ్బలు తాళలేక కోమాలోకి బాధితుడు చికిత్స పొందుతూ మృతి. ఐదుగురిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులట. అయ్యో, ఈ చిన్నపిల్లలకు సంబంధించి ఆ పోలీసు వాళ్ళని రమ్మన్నాం అవేర్నెస్ కోసం. వాళ్ళు వస్తున్నారు, మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ సైబర్ క్రైమ్స్ వాళ్ళని. అయితే చిన్నపిల్లల వీడియోలు, చిన్నపిల్లల్ని ఎత్తుకపోయే ముఠా తిరుగుతుందని, వాళ్ళు ఈడ దొరికిరని, గాడ దొరికిరని, ఇదంతా ఫేక్ ప్రచారం. ఇవన్నీ పాత వీడియోలు. పోలీసులు చెప్తుంది కూడా అదే, పాత వీడియోలు. వాటిని బేస్ గా చేసుకొని ఊర్ల పొంటి అమాయకులను కొడతా ఉన్నారు జనాలు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలారా అటువంటి పాపం చేయకండి. ఆ ముఠాలో ఆ వ్యవహారం ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అటువంటి వాడు ఏమైనా తారసపడితే ఎవడు లేడు. అట్లా అనిపిస్తే చేయండి కానీ అట్లా పొట్టు పొట్టుకు వచ్చి చంపినట్టబాద్ జిల్లాలో ఐదుగురు పైన మర్డర్ కేసు. కథమే వాళ్ళు, వాళ్ళ జీవితం ఇక ఆడ ఆడ పోయినోడు పోయిన కానీ ఐదుగురు మాత్రం జైల్లో ఉంటారు జీవితాంతం. కర్రలు పట్టుకొని కొట్టేసు గుడికి వెళ్తున్న పశువుల కాపరిపై కర్రలు పిడిగుద్దులతో దాడి. చీర కట్టుకోవడంతో కిడ్నాపర్ గా పొరబడిన ప్రజలు దెబ్బలు తాళలేక కోమాలోకి బాధితుడు చికిత్స పొందుతూ మృతి. ఐదుగురిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది, ఇంతటి దారుణం. రాష్ట్రంలో హుక్కా బ్యాన్, పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లుకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. శిక్షలు కఠినతరం చేస్తూ చట్ట సవరణ. ఏడాది నుంచి ఏడేళ్ల దాకా జైలు శిక్ష. బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు, ఏకగ్రీవంగా ఆమోదించిన అధికార ప్రతిపక్ష సభ్యులు. హుక్కా సెంటర్లు బ్యాన్. హుక్కా సెంటర్లు బ్యాన్ అంటే ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న పబ్బుల పని అయినట్టే. హైదరాబాద్ లో ఉన్న పబ్బులు ఏమని అంటే రామారావు బినామీలే, అంతే. రామారావు బినామీలే వాటి పని చేస్తారు అన్నట్టుగా. అడుగంటున్న శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కి అడుగు దూరంలో ఉంది, మిగిలింది 40 TMC. తాగునీటి కష్టాలు తప్పవా? కలవకుర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేమన్న ఆఫీసర్లు. శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతున్నది. 15 ఎన్నడూ లేనట్టు ఫిబ్రవరిలోనే డెడ్ స్టోరేజ్ కి అడుగు దూరంలో ఉంది. రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి మట్టం 819 అడుగులకు చేరుకోగా 40 TMC నీరు మాత్రమే నిల్వ ఉంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ కి 30 TMC కాగా, మిగిలిన 10 TMC అన్ని అవసరాలకు సరిపెట్టాల్సి ఉంటుంది. 5 నెలల పాటు ఆవిరి నష్టాలు. రోజుకు 158 క్యూసెక్కులు పోగా, మిగిలిన నీటి నుంచే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని 19 మున్సిపాలిటీలు, 3000 గ్రామాల తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం తమ వాటా కోసం పట్టుబడతా ఉంది. మింగం ఎత్తుకులేదు అంటుంటే వారు మీసాలకు సంపంగానే కావాలన్నట్టు. ఇప్పుడు ఈ తాగేదానికి నీళ్ళు లేవంటే డెడ్ స్టోరేజ్కి వచ్చిందట మొత్తం శ్రీశైలం. తెలంగాణ కథ అని ఎట్లొచ్చిందో, కేసీఆర్ ఎట్ట తెచ్చిందో, దీనికి అట్లే తెచ్చారు. పోతిరెడ్డి పాడు పొక్క పెడితే సప్లై. పోతిరెడ్డి పాడు కిందికే ఫుట్బాల్ పిట్టాడికి ఎత్తుకొని పాయ. కారకుడు కేసీఆరే, సప్లై ఎక్కుపాయ. ఇక తీన్ మార్ మేడిగడ్డ మేడిగడ్డ నీల బస్సు, నల్గొండ అని అలా కారు ఇటు పోతా ఉన్నాయట. అయితే మీకు ఒక కొంతమందిని పరిచయం చేస్తా. వాళ్ళు భారతదేశ జనాభా లెక్కలలో లేనటువంటి మనుషులు. వాళ్ళు జనాభా లెక్కలలో లేరు. వాళ్ళది ఏం కులమో తెలియదు, ఏం కథనో తెలియదు. వీడికి వచ్చారు మార్నింగ్ న్యూస్ కాడికి, రండి. ఒకరిద్దరు రండి, రామ్మా. పెళ్ళి అన్న రా అన్న, మీరన్నా ఒక్కరిద్దరు రండి. ఇంత వందవుతుంది మీరు కూర్చోరు, అదే మాట్లాడుతున్నా. ఆయనను పంపి, నువ్వు వెళ్ళిపో. ఒక్కరు ఒక్కరు ఉండండి అన్న. అట్లా ఇంట్లో ఇగో వీళ్ళు, వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి నాగవంశం క్యాస్ట్ వీళ్ళది. ఈ నాగవంశీయులు తెలంగాణలో లేరు అని, మొత్తం తెలంగాణలో ఆ క్యాస్టే లేదని చెప్పి వాళ్ళని మొత్తం డిలీట్ చేశారు. మేము ఉన్నామని వీళ్ళు వచ్చి బీసీలలో ఉండే, వాళ్ళు బీసీడీలో ఉండే, బీసీడీలో ఉన్నాము. దీనికి సంబంధించి మాకు చెప్పు, అట్లే పట్టుకుని చెప్పు. దీనికి సంబంధించేసి గత 30-40 ఏళ్ళ సైంది ఇక్కడ స్థిరపడి ఉన్నాము. దానికి ఉద్దేశపూర్వకంగా 2011, 2012, 2013 దాకా మాకు రిజర్వేషన్ గత గవర్నమెంట్లో కూడా సహకరించారు, ఏమి ఇబ్బందులు లేకుండే. ఇప్పుడు వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అనేక ఇబ్బందులు పెట్టి, వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి, ఒక పేపర్ న్యూస్ లేదు, ఒక టీవీ న్యూస్ లేదు, ఏది లేకుంటేనే మనకి ఈ 26 కులాలని తొలగించడం జరిగింది బీసీడీ నుండి. ఆ దాని కారణంగా మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు రోడ్డు పాలన అయిపోయింది. దాని కారణంగా మేము అనేక రకాలుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు కలవడం జరిగింది. కానీ ఎన్నిసార్లు తినే చెప్పులు గసాయించిపోయినాయి తప్పించి మాకు పరిష్కారం అనే విషయం లేదు. ఈ ప్రజెంటు కాంగ్రెస్ గవర్నమెంట్, మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతను ఒక ఆశ కలిగింది. అతనైనా మాకు, మా కుటుంబ సభ్యులకి మా 26 కులాలని
దాంతోపాటు మాకు గుర్తిస్తారని చెప్పేసి మీకు ఒక మంచి అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీ ఇలా బీసీలలో నుంచి తీసేసారు, ఓసీలలో ఏమని చెప్పారు, ఎందుకంటే రిజర్వేషన్ మంచిగా ఉంది, అక్కడ మంచిగా ఉంది ఓసీలలో. వీళ్ళకు అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేదు. అయితే ఇక్కడ కారణం ఏంటంటే గత ప్రభుత్వం చెప్పుకున్నట్టు అంత నీతి తప్పినటువంటి కుటుంబాలు అయితే మా 26 కుటుంబాలు కావు. దీనికి కారణం దొంగ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే కేసీఆర్ గారు పెట్టినటువంటి నిఘా. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే మేము అంత దౌర్భాగ్యంలో అయితే కాదు, ఈయననే దొంగ. ఈ 26 కులాల తరపున రిజర్వేషన్ కానీ ఇంకొక విధంగా స్కాలర్షిప్స్ కానీ ఈరోజు లెక్క చేయండి, ఒక ఇంటికి ఈ రెండు ఇద్దరు పిల్లలకు లెక్క చేసుకునే ఎన్ని కోట్ల రూపాయలు, సుమారు 370 కోట్ల రూపాయలు అవినీతి పాలు పడ్డాడు. ఈ రకంగా మాకు అన్యాయం చేసి మాకు రోడ్డు మీద చేసి ఈ విధంగా చాలా చేయడం బాధాకరమైన విషయం అనుకుంటుంది. మీ వృత్తి ఏంది, వ్యవసాయమా? ఏం చేస్తారు? వ్యవసాయమే, వ్యవసాయ కూలీలమే, వ్యవసాయ కూలీలము. ఈ రకంగా వస్తే ఇక్కడ వలస వచ్చి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఇంచుమించు మా కులంకి సంబంధించి 1800 కుటుంబాలు ఉంటారు. 2000 కుటుంబాలు ఉంటారు మావి. ఇప్పుడు మీరు బీసీలు కాదు ఓసీలు కాదు? ఓసీలు. దేనికి మాకు అంగీకారం చేయలేదు ఈ ఉన్న గత ప్రభుత్వం ఉన్న కేసీఆర్ గారు. వీళ్ళని చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఓసీలో వేస్తే, ఓసీలో ఎత్తే ఆడ ఫుల్ రిజర్వేషన్ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, అల్కా మీ పిల్లలకు ఉద్యోగాలు అన్ని వస్తాయి. ఆల్రెడీ మా పాపకు వచ్చినటువంటి జాబ్ను కూడా, గవర్నమెంట్ జాబ్ వచ్చేదాన్ని కూడా గ్రతంలో కోల్పోయింది ఈ మాకు బీసీగా లేకపోబట్టి. అది కూడా మేము బాధాకరమైన విషయం చెప్పదలుచుకున్నాం మీ క్యూనిస్ తరఫున. మీ తరఫున అయినా కూడా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్తూ ఈ దృష్టికి సీఎం గారు మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కోటాలో చేయాలి, పైకి తీసుకుపోవాలి మిమ్మల్ని. ఓసీలలో వేస్తే మీకు రిజర్వేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మొత్తం 60% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న రోడ్ షోలో మనకి హామీ ఇచ్చారు సార్, మనం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మీ 26 కులాలను కూడా తిరిగి బీసీలుగా గుర్తిస్తామని చెప్పి. ఆ విషయాన్ని మీ ద్వారా ఒకసారి సీఎం గారు బీసీలకు అంటే ఓసీలు పెట్టాలని చెప్తున్నాం. మీరు ఆడికి పోయినాక హ్యాపీగా ఉంటారు నేను చెప్తున్నాగా, చాలా హ్యాపీగా ఉంటారు. ఒకసారి సార్లో కలిసే అవకాశం మీ ద్వారా మాకు కల్పించండి అన్న, దాని విధంగానే మాకు. మీరు సచివాలయానికి కూడా గత కేసీఆర్ లెక్క కాదు, అందరినీ కలిపోయాము. ఫస్ట్ ప్రజా దర్బార్లోనే పోయినాము, ప్రజా దర్బార్లో మొదటి రోజు మేము వినపత్రం ఇచ్చాము. ఇంకా మాకు ఆశ కలిగింది ఏంటంటే మీ ప్రతి ఒక్క విషయం నేను చూస్తుంటా కాబట్టి అన్న మాకు న్యాయం చేస్తాడన్న ఒక ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులు తీసుకొని ఈ రోజు మీ దగ్గర రావడం జరిగింది అన్న. రైట్ అన్న, ఇది సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఓకేనా? అదే మాకు సహకరించాలి మీ ద్వారా. మా 26 కుటుంబ జనాభా లెక్కలు చేయకుండా నాకు అర్థం కాదు. ఈ అధికారులు కూడా అదే బాధాకరమైన విషయం అన్న. ఒక తండ్రి కడుపులో పుట్టి ఇంకొక తండ్రి పేరు చెప్పుకోవడం అంటే అదే కేసీఆర్ చెప్పుకుంటారా ఈ రోజు? ఇప్పుడు ఆయన ఓసీగా ఉంటే ఆయనకి పదవులు ఎందుకన్నా? కేవలం కష్టపడి సంపాదించుకున్న ఒక జాబ్, చదువుకొని సంపాదించుకున్నటువంటి జాబ్ని ఒక బీసీవేత్తగా తీసేసి ఈయన ఓసీగా ఉండి ఆయనకి ఎందుకు ఆ పదవులు? సార్, మా పిల్లలంతా కూడా పుట్టి పెరిగింది ఇక్కడే సార్. మేము 50-60 ఏళ్ళకి ఇక్కడ. మీరు ఇక్కడ కానీ కేసీఆర్ ఇక్కడ కాదు. మేము టాక్స్ కడుతున్నాము, ఓటు వేస్తున్నాము. సుమారు ఇప్పుడు ఇక్కడ నెంబర్ కేసీఆర్ బీఆర్కేలు వచ్చాడు. అయితే మన ఆసిఫ్ నగర్ మండల్ కలెక్టర్, నాంపల్లి కలెక్టర్ నుండి ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఒక జీవో ఇచ్చారు మాకు. ఆ జీవో ఇప్పుడు కాదు, గత 80 ఏళ్ళ సైన్స్ ఉన్న సీరియల్ నెంబర్ 21లో ఉన్నది. 1960లో అనంతరామన్ కమిషన్ ద్వారా అవును ఆ రికమెండేషన్స్ ప్రకారం మనకి బీసీడీగా కేటగిరైజ్ చేశారు. 2015లో 8వ తారీఖు మాకు క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలంగాణ గవర్నమెంట్ లో. ఇగో 8వ తారీఖు ఇచ్చి 11వ తారీఖు డిలీట్ చేశాడు. అంత దారుణమైన పనిచేసి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా పేపర్ లేదు, టీవీ. 2012 డిసెంబర్ లో సుప్రీంకోర్టు మా కేసీఆర్ పొరపాట్లు చేసిన మేము కాదంటలేము, దరిద్రుడు సన్నాసి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఒక వాళ్ళకి భారమైన వ్యక్తులుగా చూస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదన్న, ఇక్కడ తీసుకున్నది భూదందలో కానీ మా విషయంలో కానీ దొంగల కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబం పాలనే. ఇది 100% మా బాధాకరమైన మా ఆవేదన చెప్తుంది ఈ విషయం. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్, నాగవంశీయస్థులను తిరిగి బీసీడీలో చేర్చాలి అని చెప్పి 26 కులాలను డిలీట్ చేశారు, వాటిని చేర్చాలని చెప్పి వీళ్ళు మన ముందుకు రావడం జరిగింది.
ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందని ఆశిద్దాం. ఓకే, సార్, మా వినతి ఒకటే, గత 50-60 ఏళ్ళుగా ఈ తెలంగాణ ప్రభుత్వంతో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలుగానే మేము ఉన్నాం, మాకు వేరు చేసి చూడొద్దు, మీ ప్రజలుగా మీలో ఒకరుగా భాగ్యం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు ఏం పంచాయతీ లేదు, వాళ్ళు వీళ్ళు ఒకటే. తెలంగాణను దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు కాదు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర ప్రజలు కాదు, ఆంధ్ర పెట్టుబడిదారులు దోసిరు తప్ప. కానీ ఈ రోజు మాకు సాక్ష్యం, కానీ గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే 14 ఆగస్టు 2014లో మమ్మల్ని జియో ఎంఎస్ నెంబర్ 3 ద్వారా రిమూవ్ చేశారు సార్. అప్పటి నుంచి మీ వివిధ పార్టీల నేతల్ని కలిసాం, తర్వాత ప్రభుత్వానికి కూడా అప్రోచ్ అయ్యాం, కేటీఆర్ కూడా అనేక రకాలుగా కలిసాం. వాళ్ళు మనకి హామీ ఇచ్చారు రోడ్ షోలలో. ఇదే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఆయన మల్లారెడ్డి వచ్చాగా, మినిస్టర్ మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు వచ్చారు. డేట్ చూసుకుంటే ఇదే పంపించినా. ఓకే, మల్లారెడ్డి గారు వచ్చిండు, మల్లారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం, రండి. అట్లే నడుస్తున్నావుగా సేమ్. అయ్యో మల్లారెడ్డి గారు అటు నమస్తే వేట ఒకసారి. ఎట్లా నడుస్తాడు, ఏమన్నా మాట్లాడతావు ఆపేదా మనిషి, ఎట్లా పైకి వచ్చినావు? ఏం లేదు సార్, ఛాయ్ అనుకుంటున్నా. ఛాయ్ అనుకుంటున్నావు కానీ కాదు, ఆయన చెప్తుంది. మీ అన్న పట్టుకో, మీ అన్న మళ్ళా. నీ పేరేంది? వెంకటేష్. వెంకటేష్, సేమ్ ఎట్లున్నావు తెలుసా? ఎట్లున్నాయి? మల్లారెడ్డి లెక్క అంటున్నారు సార్. అందరు ఏమని అంటారు? పబ్లిక్ బి అంటుంది సార్. ఇలా ఛాయ్ ఛాయ్ షాప్ ఉంది, నాది ఛాయ్ షాప్ ఉంది, అందరు మేము మల్లారెడ్డి లెక్కనే ఉన్నారు సార్. గట్టే మాట్లాడాలి అంటున్నారు, గట్లే మాట్లాడతారు. పాలమీన పాలమీనా, కష్టపడుతున్నా సార్, ఇలా ఛాయ్ అమ్ముకుంటా బతుకుతున్నా సార్. ఆదరవు లేదు సార్, నాకేమి ఆదరవు కావాలి సార్, ఏమన్నా చూపిస్తే మీ దయతో. 600 ఎకరాలు ఉంది కదా మీకు, 7 ఉందా సార్? మల్లారెడ్డి చెప్తుంటాడు అది సేమ్ అట్లే ఉన్నాడు మల్లారెడ్డి లెక్కనే. నిన్న ఫోటో నిన్న చూపించింది సార్, అదేమన్నా ఆదరవు తెలిస్తే నాకు ఇంకోటి ఏమైనా చేసుకుంటే సార్. సేమ్ ఇట్లే అడుగుతాడే మల్లారెడ్డి, అడుగుడు కూడా ఇట్లే అడుగుతాడు. సార్ గరీబ్ పోయింది సార్, పెళ్లి కూర ఇద్దరు పిల్లలు. ఏ ఊరు? ఊరేవురు? ఊర్లేదు సార్, హైదరాబాద్. హైదరాబాద్? హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఇక్కడ ఇక్కడ మా ఇక్కడ వచ్చిన సార్, ఇక్కడ ఫిర్యాదు కూడా. ఏం చదువుతారు పిల్లలు? పిల్లలు మా పాప డిగ్రీ, బాబు ఇంటర్. ఓకే, అతను నో సార్. అట్లా ఏమన్నా దొరికిన చూపి సార్, నేను పరిశాను ఉన్నా సార్. గదిమోని సార్, మల్లారెడ్డిని కలిసినా ఎప్పుడన్నా? లే కలవలేదు సార, ఇంక ఫస్ట్ ఇక్కడ ఛాయ్ మీకు సప్లై చేస్తుంటే చెప్పారు. ఆయన చెప్పిండు సార్, ఇక నన్నడు అరే మల్లారెడ్డి లేకున్నా నువ్వు రా, నువ్వు ఇంటర్వ్యూలో తీసుకుంటా, మళ్ళన్న సార్తో నేను కల్పిస్తాను సార్, మీకు ఏమన్నా చూపిస్తాడు, హెల్ప్ చేస్తాడు అంటే నేను వచ్చిన సార్. ఓకే, ఏడా ఛాయ్ బండి ఏడుంది? ఇక్కడ ఎదురుగానే సార్. నువ్వు మల్లారెడ్డిని చూడలేదా? మల్లారెడ్డి ఏదన్నా డైలాగ్ చెప్తావా? చెప్తా, చెప్పే. ఏమని చెప్పాలి సార్? గట్టిగా లేదు సార్, మన కొడతారా? ఎవరు కొడతారే? నేను నేను పాలమ్మిన, పూలమ్మిన, ఇప్పుడు ఛాయ్ అమ్ముకుంటున్నా, పుట్ట తిప్పల ఏదో బతకనికి వచ్చిన, నాకేం ఆధారం లేదు, పరిశానున్నా, ఇద్దరు పిల్లలు పెళ్లికి ఉన్నారు, ఎట్లా చేయాలి? ఏదో వచ్చినా మీరేమన్నా ఆధారం ఇస్తే ఇంకా నేను బతుకుతా సార్. ఇంకా ఏమన్నా చెప్తే మల్లారెడ్డితో మాట్లాడతావా? ఇక మీ దయా సార్, ఇంకా మీ దయా సార్, ఒకసారి మాట్లాడతాం, కలుస్తాడేమో. ఈయనేం చేస్తాడు, నా ఫోన్ ఎత్తాడు మరి మ్యాక్సిమం అయితే.
హలో, మంత్రి గారు నమస్తే అండి. మాజీ మంత్రి గారు, నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నానే. నమస్తే మల్లన్న. ఇగో నీ లెక్కనే ఉండే అచ్చం ఒక ఆయన, సేమ్ టు సేమ్. డాన్స్ కాదే, ఇంకా ఇంకా అందాక రాలే. ఒక్కసారి మాట్లాడే, ఈవేడ మన తాన ఛాయ అమ్ముతాడు, నాతో పాటు లైవ్ లో ఉన్నాడు. ఒకసారి మాట్లాడుకో. సార్ నమస్కారం. సార్ 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 దండం. నీ కాల్మ, నా పేరు వెంకటేష్. నీ కాల్మక్తో సార్ జీరాక్స్ ఏంటి? సేమ్ జీరాక్స్, జీరాక్స్ కాపీ. జీరాక్స్ ఏంటి? అసలు నువ్వు నువ్వు ప్రచారానికి పోకున్నా సార్, నేను దొలితే సరిపోయేది. మంచి మంచి అంటే మామూలు జూబ్ లేదు. ఒకసారి పంపిస్తా చూడే. సంతకాలు ఇంతకాలు ఉంటే నువ్వు పెట్టుకో, కానీ మిగతా అయితే ఈయన చేస్తాడు చూడు. తింపు. మంచి డైలాగ్ కూడా సేమ్ చెప్తుండే, చెప్పే డైలాగ్ చెప్పు. సార్ నేను పాలం మీనా, నేను పూల మీనా, నేను ఇప్పుడు ఛాయ్ అమ్ముకుంటున్నా. నా ఎంబడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడుతుండ్రు సార్. అలాగూ అలాగూ గవర్నమెంట్ గవర్నమెంట్ పైసా తినరా అంటే వాళ్ళు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లా. అవును సార్ చూడు, అవును సార్ చూడు, ఏం చెప్పాలి అతను వాళ్ళకు గవర్నమెంట్ ఎమ్మెల్యే సాబ్. ఒక్కసారి వినిపించుకోయినని సార్, నేను చేస్తా ఒక్కసారి వినిపించుకో. సేమ్ ఇక నిన్ను గుర్తుపట్టరు అనుకోరాదు, ఇక ఈయననే ఒరిజినల్ మల్లారెడ్డి అంటారు. మంచిది. అగో చూసినావా, మల్లారెడ్డి దగ్గరికి పో ఒకసారి. ఎంత చదువుకున్నా? ఇంటర్. నీదే నీదే జీ సార్ నీది నీదే ఏ కోర్స్? ఇంటర్ లానా? బీపీసీ. బైపీసీ? అది బైపీసీ లే. అప్పుడు కాంపోజిట్ బైపీసీ రెండు ఉంటాయి సార్. అచ్చా మ్యాథమెటిక్స్. అప్పుడు నేను వెగ్వర్ధన్ హిల్స్ చదివినా, మోంజన్ మార్కెట్. ఓ సార్ రెండు మూడు ఇట్లలో చదివిండు, అదే ఇంటర్. జీఈసీ చదివిండు అందులో మల్లారెడ్డి గారు, రెండు మూడు ఇట్లలో చదివిండు. ఒక్కసారి పో మల్లారెడ్డి దగ్గరికి, నెంబర్ పంపిస్తా. నెంబర్ ఇస్తా. నీ నెంబర్ ఆయనకు పోతుంది. నీ నెంబర్ చెప్పు. 9848. ఒక్క నిమిషం చెప్పు. 9848 179 జూనియర్ మల్లారెడ్డి. చలో పంపించిన, ఫోన్ చేస్తాడేమో చూడు మరి. ఆయనకు సరిగ్గా సరిపోతావు నువ్వు. హైట్ గీట్ కొంచెం ఎక్కువ ఉంటాడు కానీ అట్లా ఆ నమ్మకం ఇట్లా ఇట్లా అంటుంటాడు అన్నట్టు. సేమ్ పెద్ద జర ఒకసారి అటు చూడు. సేమ్ ఇప్పుడు అసెంబ్లీలో సెలవు కావాలంటే కానీ నీ వదిలిపోయినాడు. మా పూర్వ రెండు రోజులు రెండు రోజులు పంపు. మంచిది, ఓకేనా? ఏంటిది నాకు పంపిండట అన్న? నాకు కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో సెలవు కావాలంటుండే మల్లారెడ్డి గారు. ఇదేనా? ఇదే. ఇగో రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14-15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. మీ అన్న, మీ అన్న పెళ్లిల కోసం పెళ్లిళ్ళు ఉన్నాయి, సభ పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తాను. అసెంబ్లీని వాయిదేయమంటున్నారు. రైట్ మల్లారెడ్డి గారు, జూనియర్ మల్లారెడ్డి. సేమ్ ఇట్లే ఇవే కళలు బరాబర్ ఉన్నది. సేమ్ అన్ని ఉన్నాయి ఇట్లా. అన్ని డాన్స్ చేస్తావాను ఇప్పుడు అంటలేడా? డాన్స్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను అంటుండు. చేద్దాం మనం ప్రోగ్రామ్. చేద్దాం ఒకటి పెద్ద ఎత్తున ఉండాలి. నువ్వు ఫోన్ మోగుతూనే ఉండిపో, ఇక పోయి రాపో. అంట మంచి ఛాయ్ పడతారా? పో పైసలు కూడా పడతాయి. పో మా వాళ్ళు అందరికి ఛాయ్ పోయి తీసుకొచ్చి నెంబర్ చెప్పినావుగా పడతాయి. పో పో. దానికి గూగుల్ పే ఫోన్ పే ఉందా? ఇప్పుడు నీ దానికి లేదా? అరే మోసమైంది, మోసమైంది. ఇక వస్తే ఎత్తు, ఇక వస్తేనే ఉంటే పోయి. రైట్గా మెట్రోకు 1,000 కోట్లు ఎంఏయుడి కేటాయింపుల నుంచి అందజేత ఇంతవరకు వచ్చిన ఎక్స్పోర్ట్ అనుకో.
రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్న మెట్రో అధికారులు సర్కార్ నుంచి, మైక్ దిశ, సర్కార్ నుంచి 35% నిధులు, జైకా నుంచి 45% రుణం, మరో 15% కేంద్ర సాయం, 5% పీపీపీకి అప్పగింత అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. వీళ్ళు ఎటుపోయారా? నీది నీది కూడా సైబరేనా అమ్మా? ఎన్ని కూడా కొట్టుకున్నావురా? 11 లక్షలా? 9 లక్షలు. నీది 11 లాక్స్. చూద్దాం, వస్తురమ్మా, వస్తురావు, మాట్లాడదు. మరో 15% కేంద్ర సాయం, 5% పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అప్పగింత, డిపిఆర్ను పూర్తి చేసే పనులు హెచ్ఎంఆర్ అధికారులు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. స్వతంత్ర భారత చరిత్రలో కనీవిని ఎరుగని అవినీతి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిన కేసీఆర్ కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటాను ఏపీ తరలించకపోతుంటే సహకరించారు. వైఎస్ జగన్తో అవగాహన కుదుర్చుకొని ఏపీ ప్రాజెక్టులకు అడ్డంకులు లేకుండా చేశారు. కేసీఆర్ ఓడిపోతాడని తెలిసే సాగర్ ఆక్రమణ. జగన్తో లాలూచీ పడినందుకు క్షమాపణ చెప్పాలి. శాసనసభలో మంత్రి ఉత్తమ్ ఫైర్, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రాన్ని కలుస్తానని వ్యాఖ్య. కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరుగుతూ ఉంది. ఇక పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే. గత 10 ఏళ్లలో కేసీఆర్ పాపాలపై చర్చ జరగాల్సిందే. పద్మారావుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. కేసీఆర్ సీట్లో ఆయన కూర్చోవడంతో సీఎం సూచన, ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తి లేదు. తెలంగాణ ఏపీ మధ్య నీటి వాటా తేలేదాకా ఒప్పుకోం. అసెంబ్లీలో సర్కార్ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. నాతో పాటు ఎవరైనా న్యూస్ అవుతారా రవి? దా తెలుగు వస్తుందిగా, దా ఇట్ నిలబడు. ఏమైందన్నా? ఏందాకొచ్చిందట నిలబడా బా, చదువు, ఏముండదు. తెలంగాణ ఏపీ మధ్య నీటి వాటా తేలేదాకా ఒప్పుకోం. అసెంబ్లీలో సర్కార్ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? కృష్ణా ప్రాజెక్టులపై చర్చలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. మీ ఏజెంట్ల తట్టాబుట్టా సర్ది పంపిస్తాం. కేసీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. హుక్కా బార్లపై నిషేధం బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సదబాబా, పార్టీని చీల్చి పాపాలకు కడుక్కో అని 26 మందిని తెస్తే దేవాదాయ శాఖ. మామా బొమ్మర్దిని నమ్ముకోవద్దు. హరీష్ కు రాజగోపాల్ రెడ్డికి సూచన. అవినీతిపై చర్చిద్దామంటే మరికొన్ని రోజుల సభ. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సీమకు పరోక్షంగా కేసీఆర్ సహకారం. తుమ్మల రాజకీయం చేయడానికి నల్గొండలో సభ. పొన్నం గారు చెప్తున్నారు ఇది. శ్రీకాంతాచారిని చంపి నువ్వే ఓకే. రైట్గా, పార్టీని చీల్చి పాపాలు కడుక్కో. 26 మందిని తెస్తే దేవాదాయ శాఖ. 26 మందిని తెస్తే దేవాదాయ శాఖ ఇస్తాం. మామా బామ్మర్దిని నమ్ముకోవద్దు. హరీష్ కు రాజగోపాల్ రెడ్డి సూచన. ఇక అవినీతిపై చర్చిద్దామంటే మరికొన్ని రోజులు సభ నిర్వహిస్తామని చెప్పి దుద్దిల శ్రీధర్ బాబు చెప్తా ఉంటే, సీమకు పరోక్షంగా కేసీఆర్ సహకారం అందించిందని మంత్రి తుమ్మల ఆరోపణ చేసింది. ఇక రాజకీయం చేయడానికే నల్గొండలో సభ నిర్వహిస్తున్నట్టుగా పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. శ్రీకాంతచారిని చంపింది నువ్వే. నీకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలేదా? హరీష్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కు సంబంధమే లేదు. దొంగ దీక్ష నాటకాలేనని వ్యాఖ్య అంటూ ఆ రోజు తెలంగాణ కోసం ఓర్చుకున్నారు ఈ ప్రజలంతా. తెలంగాణ కోసం వారు ఏం చేసినా ఓర్చుకున్నారు. ఈ ఊకే ఓర్చుకుంటారు. ఎంత గౌరాల మన్మడైనా తాతకు ఒక్కసారి వెళ్ళే మూత్రం పోసినా ఏమనిపించదు. మనమని ఎత్తుకున్నప్పుడు మనమడో మనమరాలో దొడ్డికి పోయినా కూడా తాతకి ఏమనిపించదు. ఏది ఎప్పుడు చిన్నగున్నప్పుడే, ఎదిగిన తర్వాత పోతే రాత్రిస్తారు కాదు. నల్గొండ సభ దెబ్బకే కేఆర్ఎంబి తీర్మానం పెట్టిందట. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం అంటుండు. మరి విజయం అయింది కదా, బంద్ చేయి సభ అయిపోయింది. తీర్మానంపై అభ్యంతరాలు, అయినా మద్దతు. కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ సత్యదూరంగా ఉంది. అధికారులపై నెపాన్ని నెట్టి తప్పించుకునే యత్నం. ప్రాజెక్టుల వారి కేటాయింపులపై లేఖ రాయాలి. 6 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి. అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక సీఎం మంత్రులను హరీష్ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. జనాల సంగతి ఏంటో అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. మరి నువ్వు మంచి ఎక్స్పర్ట్ గా ఎందుకు అర్థం? నీ లాంగ్వేజ్ వేరే, నీ సినిమా లాంగ్వేజ్ వేరే ఉంటుంది అంటే.
నేడు బీఆర్ఎస్ చెలో నల్గొండ ప్రాజెక్టుని బోర్డుకు అప్పగించొద్దంటూ కేసీఆర్ సభ, దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి జన సమీకరణ చేయబోతామన్నట. చూసుకో కథ. నేడు మేడిగడ్డకు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ నుంచి ఉదయం బయలుదేరనున్న బస్సులు మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు, అక్కడే ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పర్యటనకు మజ్లీస్ సిపిఐ ఎమ్మెల్యేలు కూడా, బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు దూరం, కేసీఆర్ సహా 119 మందిని ఆహ్వానించాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక సచివాలయ నిర్మాణ ఖర్చెంత, లెక్కలు దేవునికి ఎరక. ఆమోదం కంటే తక్కువే అంటున్న ఆర్ఎన్బి సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది 617 కోట్లు, అయిన ఖర్చు 558 కోట్లు. ఆర్టీఐ ప్రశ్నకు రోడ్లు భవనాల శాఖ జవాబు, ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అంచనాలు పెరిగినట్టు చెప్పిన నాటి మంత్రి, ఈ రెండింటిలో ఏది నిజం, మతలాభ ఏంటి? సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది 617 కోట్లట, ఖర్చు అయిన ఏమో 558 కోట్లు. ఇవి 42, ఇవి 17, 69, 69 కోట్ల రూపాయలు ఎటుపోయినాయో తెలియదుగా. ఉద్యోగ అర్హత వయసు పెంపు 2 ఏళ్ళు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు, 46 ఏళ్లకు చేరిన వయోపరిమితి. 46 ఏళ్లకు వయోపరిమితి పెంచిరు, యూనిఫామ్ సర్వీస్ కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖతార్లో 8 మంది భారతీయుల విడుదల, అందరూ భారత నౌకాదళ మాజీ అధికారులే. గూఢచార్యం ఆరోపణలపై 18 నెలల క్రితం అరెస్టు, ప్రాథమిక విచారణ అనంతరం మరణశిక్ష ఖరారు, ఆపై జైలు శిక్షగా మార్పు, ఇప్పుడు విడుదల. ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చిన 7 14 ప్రధాని దోహా పర్యటన అని విదేశాంగ శాఖ వీళ్ళకు ఉరి శిక్షలేసి సాధారణ శిక్షగా మార్చి ఇప్పుడు ఏకంగా విడుదల చేసి ఇంటికి పంపించారట ఖతార్లో. ఇక రాచకొండ సిపిగా తరుణ్ జోషి, చౌహాన్ తిరిగి జోగులాంబ జోన్కు, వివాదాస్పద నవీన్ డీజీపీ ఆఫీస్కు 12 మంది ఐపీఎస్ల బదిలీ. ఈ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు, ఇంకా శరణార్థి తెలంగాణలో ఉన్న వార్తలు. వాటర్ బార్ 4వ రోజు సార్ రాలే, కేసీఆర్ 4వ రోజు కూడా రాలే అసెంబ్లీకి. కేసీఆర్ ను కడిగి పారేసిన కాంగ్రెస్ చర్చిద్దామంటే ఫామ్ హౌస్ కు మారిపోయిండు, సభకు రారు కానీ నల్గొండకు పోతారట. అసెంబ్లీకి వచ్చేందుకు కేసీఆర్ భయపడుతుండు, పద్మారావుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉండే. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించేది లేదంటూ తీర్మానం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకే నష్టం, సాగర్ డ్యామ్ ను దళారుల సాయంతో ఏపీ చేజిక్కించుకుంది, రాయలసీమ లిఫ్ట్ పేరుతో రోజుకు 3 టీఎంసీల నీరు అసెంబ్లీలో మంత్రులు ఉత్తమ్, బట్టి, పొన్నం, కోమటిరెడ్డి అంటూ పొరక నిన్న టీఆర్ఎస్ పార్టీని. తెలంగాణ శాసనసభలో నీళ్లపై నిప్పుల వర్షం కురిసింది, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన నీళ్ల దోపిడీ, సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంపై కాంగ్రెస్ కడిగి పారేసింది. తెలంగాణ సమాజానికి సాగునీటి అంశంలో సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ పత్తా లేకుండా పోయాడు. అసెంబ్లీ సమావేశాల 4వ రోజు సారు సభకు రాకుండా ఫామ్ హౌస్ కు పారిపోయాడు. కేఆర్ఎంబి ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పేల్చిన మాటల తూటాలతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ఓవైపు సాగునీటి అంశంపై చర్చిద్దాం రండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ ను ఆహ్వానించారు, అయినా కేసీఆర్ సభకు రాకుండా కుంటి సాకులు చెప్తూ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడు. కృష్ణానది జలాల విషయంలో తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. అక్కడ కేసీఆర్ కూడా మంచిగా బోన్లోకి వచ్చేదాకా ఇట్లా దువ్వి తీసుకొస్తారు చూడు పొరగాలి. అట్లా మీరు పెద్దలు మీరు సలహాలు ఇవ్వాలి, మీ అనుభవాలు కావాలని పిలుస్తున్నారు కేసీఆర్ ను. అమ్మా నాకు తెలుసురా, నేను వచ్చి నా పని చేస్తానని ఆయన పారదర్శకంగా నియామకాలు. పాప ఆయనకు ఆయనకి ఫోన్లు చేయకుండా ఆయన ఛాయాముకొని బతికిండు, ఆయన వద్దల ఫోన్లు వస్తామని. ఒకవేళ అడిగితే ఫోన్ పే గూగుల్ పే అడిగి 4 రూపాయలు కొట్టురు. పారదర్శకంగా నియామకాలు, రోజ్గార్ మేళాలో ప్రధాని మోడీ, ఒకేసారి 100,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్, కేంద్రంలోని వివిధ శాఖల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులట. బల పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్, నితీష్ ప్రభుత్వానికి అనుకూలంగా 129 ఓట్లు, శాసనసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు. రెడ్డిగా, గత ప్రభుత్వం ఆదివాసీలను మోసం చేసింది, పోడు పట్టాలు ఇవ్వకుండా అక్రమ కేసులు పెట్టింది, ఈ ప్రభుత్వం అయినా ఆదివాసీలకు న్యాయం చేయాలి, సీతక్క చొరవ తీసుకోవాలన్న ఎంపీ సోయం, నాగోబా జాతరలో కీలక ఘట్టం ప్రజాదర్బార్ నిర్వహణ, హాజరైన మంత్రి సీతక్క, ఎంపీ సోయం బాబురావు. గత ప్రభుత్వం ఆదివాసీలను మోసమే కాదు, ఆదివాసీలు పోడు కొట్టుకుంటే వాళ్ళని గర్భిణీ స్త్రీలను బాలంత వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిన పాపాల భైరవుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో. హుక్కా సెంటర్లపై నిషేధం, అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం, పొగ కంటే హుక్కా 100 రెట్లు హానికరం. ప్రజారోగ్యంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి, హుక్కా సంబంధిత ఉత్పత్తులు కొనడం నేరం, సిగరెట్లు పొగాకు యాడ్స్ పైన నిషేధం విధించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఈ రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు వయోపరిమితి పెంపు, 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచిన సర్కార్. ఇక టైటిల్స్ ట్యాప్ తో ఎన్నో లాభాలు, మీ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సిబిల్ లాగే ప్రాపర్టీ కేసు లిస్ట్ చేసుకోండి, టైటిల్స్ ట్యాప్ తో ఎన్నో లాభాలున్నాయి, స్థిరాస్తి వివాదాలు
వివాదాల నుండి ఉపశమనం కల్పిస్తుంది. టైటిల్స్ ట్యాప్లో మీ ప్రాపర్టీ కేసులు లిస్టు చేసుకోవడం ద్వారా స్థిరాస్తికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. లోన్స్ ఎలాగైతే సిబిల్లో లిస్టు చేస్తారో అలాగే ప్రాపర్టీ కేసును టైటిల్స్ ట్యాప్లో లిస్టు చేసుకోవడం ఉత్తమం. మీరు టైటిల్ సూట్ యాప్ అనేది మీ దగ్గర ఉంటే, టైటిల్ సూట్ అనేటి యాప్ మీ దగ్గర ఉంటే, మీరు ఎక్కడ భూములు వరే కాడ భూములు అమ్మే కాడ మోసపోరు. ఎందుకంటే ఆ భూమి పైన ఏమన్నా కేసులు ఉన్నాయా ఏమున్నాయా అనేది పూర్తి వివరాలు దాంట్లో దొరుకుతాయి. అట్లాగే మీరు కూడా మీరు ఏదన్నా భూమి పైన కేసు పెట్టిరనుకో, ఆ కేసు వివరాలు టైటిల్ సూట్ యాప్లో అప్లోడ్ చేసేయండి. ఇక దాన్ని ఎవడు అరే దీని మీద కేసు ఉంది నేను కొనను అని వస్తాను. అట్లా మీకు బాగుంటుంది. సిసోడియాకు బెయిల్, ఆప్ సీనియర్ నేతకు స్వల్ప ఊరట, 3 రోజుల మధ్యంతర బెయిల్. మేనకోడలు పెళ్లికి వెళ్లేందుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ పర్మిషన్ ఇచ్చిందంట. 3 రోజులు సిసోడియాకు బెయిల్ ఇచ్చిందట. ఇప్పుడు ఈమెకు మాత్రం పోతలేదు, అక్క మాత్రం పోతుంది. ఇవాళ కాళేశ్వరానికి ఎమ్మెల్యేల బృందం, సీఎం రేవంత్ సహా మంత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకు మేడిగడ్డకు, అనంతరం అధికారులతో సమీక్ష, సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం కాబోతా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీళ్ల పంచాయతీ అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగుతుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు తీసుకెళ్లబోతా ఉన్నారట. ఇవాళ కేసీఆర్ అందం సందం అంతా బయటకు వస్తారు అందరు పోయి. కాళేశ్వరము భారత సంస్కృతికి మోడీనే అంబాసిడరట. త్వరలో ట్రైబల్ మ్యూజియం కు శంకుస్థాపన చేస్తాం. భారత సంస్కృతికి మోడీనే అంబాసిడర్, మోడీని పరిపాలన వరకు తీసుకోవాలి, తర్వాత మోడీని, మోడీ జీవితంలో ఉన్న మంచి కార్యక్రమాలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆదర్శం అంటే మోడీ సార్కు సతీమని లేదు, అందరికి ఉండొద్దు అంటే మన పరిశాన అవుతుంది. కాబట్టి మనం కొంతవరకే మోడీని ఆదర్శంగా తీసుకోవాలి. త్వరలో ట్రైబల్ మ్యూజియం కు శంకుస్థాపన చేస్తాం. ఇక్కడ చాలా మంది ఏంటంటే నరేంద్ర మోడీ 30 లక్షల రూపాయల ఏమేస్తారు, దాన్ని సూట్ వేస్తాడు అని అంటారు. నరేంద్ర మోడీ పోతే ఈ సూటు రోజుకో సూటు మారుస్తుంది. ఈయన పోతే ఆ ఉత్తరప్రదేశ్ యోగి ఉంటాడు. ఆయన ఒకటే బట్ట జీవితాంతం ఉంటుంది, అది ఆ కలరు తీయడిగా సింగిల్ బట్ట మీద నడిపిస్తాడు. మరి ఆయన కూడా వస్తాడో ఏమో మరి ఆరోపణ ఉన్నది. ఎంతవరకు నిజమో తెలియదు. గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందన్న లక్ష్మణ్ ప్రభుత్వ అసమర్థతను బస్సు యాత్రలో ఎండగడతామని ఆయన వ్యాఖ్యలు చేశాడు. స్వర్ణ భారతి ట్రస్ట్ వెంకయ్యనాయుడు కూతురుది. నేటి మాట, నిత్యం పర్యాటకుల తాకిడి చూసి నెర్రలు వాసిన తెలంగాణ ప్రాజెక్టు కన్నీళ్లు పెడుతుంది. తెలంగాణ అంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత దిక్కుమాల టైంలో మొదలు పెట్టావో అని శాపనార్థాలు పెడుతుంది. నా అంత ఇంజనీర్ లేడని బొట్టు బొట్టు ఒడిసి పట్టి కట్టిన మేడిగడ్డ కుంగిపోతుంది. పరిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక కాకి కూలిపోయింది అన్నట్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోబట్టే. రండి సార్, మీకోసం వెయిటింగ్. ప్రాజెక్టుల అంచనాలు పెంచి మీ కమిషన్ల కక్కుర్తి పడి వేల కోట్ల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే అసెంబ్లీలో మాట్లాడే ముఖం లేక మీరు ఒక్క నిమిషం కూర్చోండి సార్, నేను ఇన్వైట్ చేస్తాను. దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని అలిసినట్టుంది. రేపటి నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటి నుంచే కుప్పిగంతులు వేస్తే జనాలు నమ్మితానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ ఇప్పటికే నీ పాలనలో బోసపోయిన ప్రజలు ఇంకా తేరుకోలేదని చెప్పి పెద్దపల్లి రాజన్ రాసినగా మల్లారెడ్డి ఆశయం. అసెంబ్లీలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీపై సీరియస్గా చర్చ. మధ్యలో స్పీకర్ను మైక్ అడిగిన ఎమ్మెల్యే మల్లారెడ్డి 14-15 తేదీల్లో 26,000 పెంజీలు ఉన్నాయి, 2 రోజులు సెలవులు కావాలంటూ వ్యాఖ్య. స్పీకర్తో పాటు సభ్యులంతా నవ్వునట్టు ఈ అసెంబ్లీ నడిచేదే 6 నెలలకోసారి, అందులో 5-6 రోజుల కంటే ఎక్కువ నడది, అందులో మళ్ళీ సెలవులు కావాలన్నట. బడి దొంగలు చేస్తున్నా, అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14-15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిలు 26,000 పెళ్లిలు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. 26,000 నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాను అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆదివాసాలను మోసం చేసింది అప్పటి ప్రభుత్వాన్ని. బలపరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్ డిప్యూటీ సీఎంల నియామకం ఉల్లంఘన. ఎవరైతే ఇప్పుడు ఈ ఆన్లైన్లో ఆ లింకు ఈ లింకు క్లిక్ చేసి వివిధ దీనికి లైక్ కొడితే పైసలు వస్తాయి, దీన్ని షేర్ చేస్తే పైసలు వస్తాయి అని మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన స్టూడియోలో ఎక్స్పర్ట్ గారు ఉన్నారు, అనిల్ గారు ఎక్స్పర్ట్ గారు ఉన్నారు. ఒకసారి రండి సార్. అగో వాళ్ళంతా మీ బాధితులే, అంటే మీ సబ్జెక్ట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు. రైట్, కొద్దిగా ఇటు ఏమైనా తిప్పగలుగుతామా మనం? మీరు కనిపించరు, అగో ఆ బాధితులు కనిపించం కానీ వినిపిస్తాం. మీరు రండి. ఇగో వీళ్ళు దాదాపు నిన్న 5 లక్షల 4 లక్షలు కూడా కొట్టుకున్న వీళ్ళు, ఆమె 9 లక్షలు, అగో ఆమె 11 లక్షలు కూడా. అసలు ఏంది సార్ ఈ మోసాలు ఏంటి, దీని నుంచి ఎట్లా ఉపశమనం ఏంది?
అంటే బేసిక్గా మనం అందరూ అనుకున్నట్టుగా సైబర్ క్రైమ్స్ అంటారండి. సైబర్ క్రైమ్స్ అంటే కంప్లీట్లీ వెరీ డిఫరెంట్. అంటే మన ప్రమేయం లేకుండా, మన పాత్ర లేకుండా వాళ్ళు లోపలికి వచ్చి దొంగతనం చేసుకుని పోవడం ఉంటుంది. ఇవంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటారన్నమాట. ఇందులో మన పాత్ర కూడా ఉంటుంది. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే వాళ్ళు, తద్వారా వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఆశను, భయము, భయాందోళన గుర్తుపెట్టో లేకుంటే ఏదో చేసి ఇట్లా. ఇప్పుడు నేను కూడా ఒక ఎన్జిఓ నడుపుతా 7 ఇయర్స్ నుంచి. నాకు కూడా వాడు నీకు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందని, యుఎన్డిపి అవార్డు. నేను ఆల్రెడీ 3 టైమ్స్ యుఎన్డిపి అవార్డు విన్నాను. నాకు దానికి ప్రాసెస్ మొత్తం తెలుసు కాబట్టి బతికిపోయాను. ఏంటంటే బేసిక్గా వచ్చిన ప్రతి లింక్ని క్లిక్ చేస్తారు, అది క్లిక్ చేయకూడదు. సో బేసిక్ అంటే మన ఎక్స్ప్రెషన్స్ కూడా, మన ఇంట్లో వాళ్ళని మెప్పించుకుంటే బయట వాడు ఎవడం దూరం ఉండి మెప్పు వస్తుంది అనుకో, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఆఫ్లైన్లో చేస్తే నన్ను దొంగలు పట్టుకుంటారు, ఆన్లైన్లో చేస్తే నన్ను ఎవరు పట్టుకుంటారు. ఆన్లైన్లోనే ప్రమాదం. ఆన్లైన్లో మన డేటా అంతా కూడా ఉంటుంది. ఎవరితో నెంబర్ ఇచ్చినట్టే ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొత్తం డేటా అంతా కూడా 5 నిమిషాల్లో 5 సెకండ్లలో మనం తీసుకురావచ్చు బయట నుంచి, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ చేసి. ఇవంతా కూడా మన ఎక్స్ప్రెషన్ సార్, డేటా అంతా కూడా సేల్. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి నైట్ రారా పూజీ, ఈ అమ్మాయి ఏం చేసిందో ఒకసారి, ఏమి చేసిన దాంట్లో ఎక్కడ పొరపాటు జరిగిందో ఒకసారి. యాక్చువల్లీ నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది సార్, పార్ట్ టైం జాబ్ కావాలి అని చెప్పి. సో ఏం పార్ట్ టైం జాబ్ ఏంటి అని చెప్పి డీటెయిల్స్ కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాత వాళ్ళు ప్రొసీజర్ అనేది చెప్పారనమాట. గూగుల్ రివ్యూస్ ఇవ్వాలి, 3 రివ్యూస్ ఇచ్చారంటే మీకు 150 రూపీస్ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ ఒక టెస్ట్ ట్రయల్ పెట్టినారు. పెట్టిన తర్వాత మీరు పాస్ అయినారు అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో ఈ జాబ్ చేయనని, టెలిగ్రామ్లో మాకు ఒక యూనిక్ కోడ్, ఇండివిజువల్కి ఒక కోడ్ ఇస్తారనమాట. ఆ కోడ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత దాంట్లో తెలుస్తుంది ఇదంతా కూడా ఏంటంటే టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ అన్నమాట. అంటే బేసిక్గా మన దగ్గర కూడా ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల లక్షల కోట్లలో మంది బయటపడుతారు, ఎవరికి జాబులు దొరకలేదు, ఇంట్లో కూడా ఉండలేరు, అవమానం, ఏదో ఒక సంపాదించాలి, ఒక ఆతృత్వతను ఏం చేస్తారంటే వాళ్ళు క్లిక్ చేస్తారు. దీన్నే సోషల్ ఇంజనీరింగ్. వాడు క్లిక్ చేసి విచ్చింగానే ఈ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్లో కూడా అనేక రకాల ఫ్రాడ్స్ ఉంటాయి. ఒకటి గూగుల్ రివ్యూస్, లేకపోతే ఫేస్బుక్ లైక్ చేయాలి, లేకపోతే క్రిప్టో కరెన్సీ అమ్మాలి, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్స్ అంతా కూడా ఇక్కడ ఇండియా నుంచే ట్రేడ్ చేసుకోవచ్చు అని ఒకటి, లేకపోతే డాక్యుమెంట్ రాయాలి అని ఒకటి. కమిషన్ వస్తుందని చెప్పి 10,000 మనం డిపాజిట్ చేసి టికెట్స్ బుక్ చేస్తే దాంట్లో మనకి కమిషన్ వస్తుందని ఇస్తారనమాట. ఒక 30 టికెట్స్ చేస్తే మనకు 6,000 అలా వస్తుంది అనమాట. అట్లా నేను అట్లానే చేసి లాస్ అయినా సార్, లాస్ట్ లో మళ్ళీ మనదే మిస్టేక్ అని చెప్పేస్తారు సార్ వాళ్ళు. అంటే బేసిక్ ఏంటంటే నాది 9 లాక్స్ సార్, ఇప్పటికీ కూడా వాళ్ళు 12 లాక్స్ పే చేస్తే మీ అమౌంట్ మీకు వస్తుంది అని చెప్తున్నారు సార్. సార్ యాక్చువల్గా ఇవన్నీ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ అంటారు, కానీ వాళ్ళు ఎంత ఈజీగా బ్యాంక్ అకౌంట్ తీసుకొని లాక్స్ లాక్స్ ట్రాన్సాక్షన్ చేస్తారు. వాళ్ళు ఐటీ ఎక్కడన్నా దొరుకుతారు కదా, ఐటీ కట్టడం. బ్రాంచ్ కూడా ఉంది నా దగ్గర, అకౌంట్ నెంబర్ అది కూడా ఉంది. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న బ్యాంక్స్ కూడా ఉన్నాయి సార్. సేమ్ సార్, టెలిగ్రామ్ టాస్క్ బేస్డ్. టాస్క్ ఇస్తారు, టాస్క్ కంప్లీట్ చేస్తే అమౌంట్ అంటారు. అమౌంట్ విత్డ్రా చేయాలంటే మళ్ళా అమౌంట్ పెట్టాలంటారు. అట్లా ఇప్పుడు వాళ్ళు మళ్ళా వాట్సాప్లో 7 లాక్స్ సార్. ఇట్లాంటి పోయిన బాధితులు మనం పరేడ్ చేయాలి. నిజంగా కనీసం కంప్లైంట్ చేయకుండా ఉన్న వాళ్ళు 100,000 మంది ఉంటారు సార్ ఈరోజు. ఈ వారం 10 రోజుల్లోనే 100,000 మంది ఉంటారు. సో బేసిక్ ఏంటంటే శతకోటి దరిద్రాలు, అనంతకోటి ఉపాయాలు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆశని ఆసరాగా చేసుకుంటారు. వీళ్ళు ఇది క్లిక్ చేసి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫ్రీ ఇస్తామంటారు, 150 రూపీస్, 200, 3,000 ఫస్ట్ ఫ్రీ ఇస్తామంటారు. ఇందులో ఏంటంటే గూగుల్ రివ్యూస్, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ లైక్లు చేసి వ్యూ చేయాలి, లేకపోతే క్రిప్టో కరెన్సీ కొనాలి, ఫారెన్ ట్రేడ్ చేయాలి, ఇవేనండి. డాక్యుమెంట్ రాయాలి, ఒక A4 సైజ్ డాక్యుమెంట్ డిటిపి ఆపరేటర్ దగ్గర పోతే వాడు 10 రూపాయలు చేసిస్తాడు, వీడికి 500 ఎట్టిస్తాడు. అంటే బేసిక్ ఆశనే అన్నట్టు, ఆశని ఆశరాగా చేసుకునే క్రైమ్స్ అంతా కూడా. సో ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే మొదలు ఫ్రీగా ఇస్తారు సార్, రొట్టేస్తేనే ఎలక పడతా అన్నట్టు. ఇట్లా రొట్టేస్తేనే ఎలక బయటకు వస్తుంది కదా, ఫస్ట్ ఫ్రీ ఇస్తే ఇట్లా పడతారు అన్నట్టు. పట్టించి వీళ్ళని ఎంత కాన్వర్సేషన్స్ లో ఎంత ప్రొఫెషనల్ గా చేస్తారంటే, ఫస్ట్ రిసెప్షనిస్ట్ అంటారు, తర్వాత ట్యూటర్ అంటారు, తర్వాత అడ్వైజర్ అంటారు, ఇక ఎన్ని రకాల పేర్లు. అల్టిమేట్ గా ఏంటంటే మీరు ఇంత పెడితే ఇంత వస్తుంది, ఇంత పెడితే ఇంత వస్తుంది, దానికి 3 వస్తుంది, 4 వస్తుంది, వీళ్ళు పెట్టుకుంటూ పోతుంటారు. వ్యాలెట్ లా కనిపిస్తుంది ఈ మూడ్ లా, ఇక్కడ వ్యాలెట్ లో నీ డబ్బులు నీకే ఉన్నాయి కదా తల్లి, ఎందుకు భయపడుతున్నావు, నీకే వస్తుంది అంటారు.
తర్వాత అయిపోయిన తర్వాత వీళ్ళు బాగా గట్టిగా మాట్లాడుతారు అనుకోండి, మనిషిని బట్టి దీనికి ఒక రూల్ రెగ్యులేషన్స్ అల్గోరిథమ్స్ ఏముండయి, ఇట్లా క్లిక్ చేయగానే డబ్బులు కనిపిస్తాయి. ఇది రావాలంటే మనం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి కదా, 12% ఇంజనీరింగ్ ఫీజు కట్టేసేయి, మా ప్రాసెసింగ్ ఫీజు ఒక 5,000 కట్టేసేయి, నేను ఇంత కష్టపడి చేసినా కదా నాకు ఒక 5,000 ఇచ్చేసేయండి, ఇచ్చేస్తారు సార్ మళ్ళీ ఇస్తారు. మళ్ళీ విధంగా అది అయిపోయినాక నీ 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 టాస్క్లో ఇన్ని తప్పులు జరిగినాయి, మేమిచ్చి ఈ టాస్క్ 100 పేజీల లిస్ట్ ఉంటుంది, అది ఎవడు చదువుతాడు, లోన్ తీసుకున్నప్పుడు సంతకం పెట్టినట్టు, అంత ఏముండదు, డబ్బులు రావు ఏమి రావు. అసలు మీరు టాస్క్ బేస్డ్ ఫ్రీ గేమ్ ఆడకూడదు. ఇదే సేమ్ సార్, అంతే వ్యాలెట్లే కనిపిస్తాయి, షాపింగ్ చేయమంటారు, ఆన్లైన్ షాపింగ్ చేయమ, వర్చువల్ షాపింగ్ చేయమంటారు, అంతా ఒకటే సార్, కాన్సెప్ట్ ఒకటే. ఇంతకుముందేమో మల్టీ లెవెల్ మార్కెటింగ్ క్యూ న్యూస్ సారీ క్యూ నెట్ ఇట్లా మన మన మెదక్ డిస్ట్రిక్ట్ లో ఒక పంతులు ఉండే చూడు, అంత ఇదే సార్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఏముండదు సార్, దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారంటే సార్, ఇంకోటి మనకు బీపీ షుగర్ తెప్పిస్తారు అన్నట్టు, 100 మంది నాకు ఇప్పుడు ఎన్ని పైసలు వచ్చాయి, అప్పుడు ఎన్ని వచ్చినాయి, నాకు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి కానీ వాళ్ళు చూసి ఏముండదు, ఇవన్నీ వాళ్ళ బొమ్మలు కాదు, ఇంటర్నెట్ లో తీసుకొచ్చిన పెట్టిన బొమ్మలు. మళ్ళీ ఇంకా నయం వీళ్ళు కనీసం ఇండియన్ నెంబర్స్ నుంచి మాట్లాడుతున్నారు, ఫారెన్ నెంబర్స్ నుంచి మాట్లాడతారు అన్నట్టు. ఇది చాలా ఈజీ, దీంట్లో మాక్సిమం మనీ పోగొట్టుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఇక్కడ మేము నిన్నటికే 1 కోటి రూపాయలు వెళ్ళినాయి, 1 కోటి రూపాయలు పట్టిగా మీరు గట్టిగా ప్రచారం చేస్తే 100 కోట్లు వెళ్తుంది. మళ్ళీ 2 రోజులు మీరు ప్రచారం చెప్పొద్దు కానీ ఒక ప్రముఖ బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మోసపోయింది 12 లక్షలు సార్, ఇవి ఇంకా మామూలు ఫ్రాడ్స్ సార్, మోసపోయింది బ్యాంక్ మేనేజర్. ఇప్పుడు కొత్తగా ఫ్రాడ్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లో ఎక్కువగా విద్యార్థులు పోగొట్టుకుంటారు డబ్బులు, జాబ్ దొరకక అటు ఇటు ఉండి హౌస్ వైఫ్స్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ చేసి పెళ్లి చేసుకుని భర్త ఉద్యోగం చేసుకుంటే నేను కూడా సెల్ఫ్ సస్టైన్ కావాలనే ఉద్దేశంతో దిగిన వీళ్ళంతా కూడా. ఇది కాకుండా కొత్త రకమైన ఫ్రాడ్స్ అనమాట, అంటే కొరియర్ వస్తుంది నీకు, కొరియర్ రాదు ఏం రాదు, మన అన్నకు ఫోన్ చేసి ఇలా గౌడ్ సాబ్ ఇట్లా వచ్చింది మీకు కొరియర్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్తారు అనమాట. ఎటువంటి పరిస్థితి అంటే 4 to 5 hours లోపలనే 1.53 crores ట్రాన్స్ఫర్ చేసిన 2 crores 4 to 5 hours లోపలనే బ్యాంక్ మేనేజర్ బలవంత పెట్టి మీరు ట్రాన్స్ఫర్ చేయండి, మీరు ట్రాన్స్ఫర్ చేయండి, సర్వం ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తాం, ఏముండదు దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి మేము పట్టుకున్నాం అంతే, ఏముండదు అని లేవుండదు అంతే, జస్ట్ సైకలాజికల్ మైండ్ గేమ్ అంతే, అట్లా ప్రెజరైజ్ చేస్తారు. సార్ మీరు పబ్లిక్ ని అవేర్నెస్ చేయండి, అంటే ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఏంటి టిప్స్? అంటే బేసిక్ గా ఒకటండి, ఆశనే ఆసరాగా చేసుకునే క్రైమ్స్, మన ఇంట్లో వాళ్ళు కూడా 1 to 1 buy 1 ఆఫర్లు ఏమి ఇయ్యరు, కష్టపడితేనే మనకి ఇది వస్తుంది కాబట్టి ఎటువంటి ఆఫర్స్ ని మీరు నమ్మకూడదు. ప్రపంచం ఏంటంటే మంచిని చూస్తే కూడా చెడు అయిపోయినటువంటి పరిస్థితి, సో ఎటువంటి క్లిక్లు క్లిక్ చేయకూడదు. అందరు చదువుకున్న వాళ్ళే, మళ్ళా 99.9% చదువుకున్న వాళ్ళే ఉంటారు సార్, 99.9% ఇది ఈ లెక్కన చదువు రానోళ్ళు ఇంటికాడ అమ్మమ్మల తాతలకు ఏ బాధ లేదు సార్. 96 అందరం మనం సైబర్ క్రైమ్స్ అంటాం కదా, 96% సైబర్ క్రైమ్స్ కాదండి, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్, సెక్స్టార్షన్ కావచ్చు, మ్యారేజ్ ఫ్రాడ్స్ కావచ్చు, రొమాన్స్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇవన్నీ చాలా లేటెస్ట్ అన్నమాట. ఇక మామూలుగా కాదు సార్, ఇక వాళ్ళు ఒకటే రోజులో 20, 30, 40, 50, 90 కోటి 2 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు రోజుకు ఒక 100 మంది వెళ్తారు సార్ ఇక్కడ నుంచి, ఓన్లీ మన తెలంగాణ నుంచి పరిగెట్టే పోవటాలు. మరి వీటి నియంత్రణకు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏమున్నాయి నియంత్రణ అంటే? ఒకటి అంటే నేను ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయను, పోలీసులు సపోర్ట్ చేయను, వాళ్ళతో పనిచేస్తూ కష్టపడి మేము మాకు హెల్ప్ చేస్తుంటారు విక్టిమ్స్ పట్టుకోనికి. ప్రధానంగా ఏంటంటే సార్, మనము 1930 అని ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, దాని సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది, అది కాల్ చేస్తే ఈ 1930కి ఫోన్ చేసింది ఈయన ఫోన్ కనుక వాళ్ళు లిఫ్ట్ చేసినట్టు 2 లక్షలు మిగిలేటి. అవును కరెక్ట్, అది కూడా ఒప్పుకుంటా. 1930కి ఇంకా ఇంక్రీజ్ చేయాలి, మన ఆల్ ఇండియా లెవెల్ I4C అంటారు, తెలంగాణలో T4C అంటారు. సో ఇక్కడ ఏంటంటే మీకు అది నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి, ఇదివరకు పైసలు దొంగతనం చేశారు, కార్డులు ఇప్పుడు కార్డుల నుంచి వర్చువల్ కరెన్సీకి వెళ్ళిపోయింది. సో 1930 గారు మీరు కాల్ చేస్తే దీంతో అడ్వాంటేజ్ సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్లో ఏంటంటే, కాల్ చేసిన 5 నిమిషాల కేసు రిజిస్ట్రేషన్ 5 సెకండ్ లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రాడ్ చేసిన అనుకోండి, నా అకౌంట్ బ్లాక్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ, ఇది 10 కోట్లు 5 లక్షలు 50 లక్షలు ఆ రేంజ్లో ఉందంటే నేను ఈయనకి ట్రాన్స్ఫర్ చేసిన ఆయన మీకు మీకు చేస్తే మనందరి అకౌంట్లు కూడా మీకు సెకండ్స్ లోపల బ్లాక్ అయిపోతాయి, సెకండ్స్ లోపల. మీకు కేసు రిజిస్టర్డ్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఏదైతే వస్తుందో అది గొప్ప కాదు, మనీ బ్లాక్ అయిందని వస్తే అప్పుడు నువ్వు సేఫ్ అయినట్టు లెక్క అదనమాట. మళ్ళీ దొంగను పట్టుకోవడంలో కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇక్కడ ఇక్కడ మన ప్రైవసీ రైట్స్ ఇవన్నీ ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. సో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు దొంగ కూడా డైరెక్ట్ గా సపోజ్ ఇప్పుడు చాలా మంది ఇట్లా ఇట్లా చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మీ లైవ్ చూస్తా ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా కొన్ని గ్రూప్స్ నడుస్తా ఉన్నాయి, వాళ్ళు తక్షణం చేయాల్సిన పని ఏంది? అంత గ్రూప్ లకి ఎగ్జిట్ కావాలి సార్, అంతే, వచ్చిన డబ్బులు పోయినాయి అనుకోవాలి, తిరుపతి దర్శనానికి దేవుడికి వేసినాం అనుకోవాలి, తప్పించుకోవాలి.
లేదు రావు. 99% 1930 ఫోన్ చేసి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసి మీకు మనీ బ్లాక్ అయితేనే మీకు మనీ వచ్చినట్టు లెక్క. 24 hours లోపల అయితే ఉంటాం. గోల్డెన్ అవర్స్ అంటారు, గోల్డెన్ అవర్ అంటారు. మనం డబ్బులు పోయిన 2 hours లోపల చేయాలి. డబ్బులు పోయిన 2 hours లోపల చేయాలి. ఇప్పుడు మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు కదా, మీరు రోజు చేస్తూనే ఉన్నారు కదా, ఇది గోల్డెన్ అవర్ అయిపోయింది 2 hours అని అనుకోవద్దు. ఎప్పుడు వీలే తప్పుడు ఫస్ట్ ఎవరైతే ఇది విన్నారో, ఎవరైతే ఈ గ్రూప్స్ లో గేమ్ ఆడుతున్నారో ఇమీడియట్గా 1930 ఫోన్ చేయాలి. సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీకు అదే 1930 దొరకడం కష్టం. మీకు కనీసం గంట 2 గంటలు పడుతుంది నెంబర్ దొరికే వరకు. ఇబ్బంది ఉంటుంది సార్, ఒక రోజే పడుతుంది సార్ మాకు. అసలు ఇబ్బంది పడుతుంది, మనం ట్రై చేయాలి. ఒక రోజు ఎక్స్ట్రా పడింది, మళ్ళీ సండే ఓవర్ వర్క్ చేయరు. సండేలో స్కామ్ అయిన వాళ్ళు సార్ మండేకి రావాల్సి వస్తుంది. ఎక్కువ జరుగుతున్నాయి సార్ అందరికి. బ్యాంక్ అనుకున్న బ్యాంక్ సెలవులు ఉంటాయి. అమౌంట్ హోల్డ్ వస్తేనమ్మా మీకు తర్వాత ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు పంపుతారు, కోర్టు నుంచి మీకు డబ్బులు వస్తుంది. నాకు నాకు వచ్చిన ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఎక్కడ ఏ ఏ కమిషనరేట్ మీది? రాచకొండ కమిషనరేట్ కదా. చంద్రమోహన్ గారు ఎక్సలెంట్ ఆఫీసర్ అన్న డీసీపీ ఇక్కడ. మీరు మీరు కాదు, మీరు ఇక్కడ కంప్లైంట్ మీకు ఎక్కడ ఏ పోలీస్? చంద్రమోహన్ సూపర్ ఆఫీసర్, రండి నేను తీసుకెళ్తా. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉప్పలే, ఇక్కడ దూరం కూడా పోను అవసరం లేదు. మళ్ళీ మీ కోర్టుకి కోర్టు వాళ్ళు కోర్టు పంపిస్తారు వాళ్ళు. నా నెంబర్ తీసుకోండి అమ్మా, ఎక్నాలజ్మెంట్ నెంబర్ నాకు ఇవ్వండి సార్. సార్ ఒక నిమిషం, ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి సమస్యలను బయటపడడానికి ఆ 1930 కాకుండా ఆ నెంబర్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదండి. అంటే వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ అని చెప్పి 1-444-8 అని ఉంది. 1-444-8 వన్ నేషన్ అంబుడ్స్మెన్ స్కీమ్. కానీ దాంట్లో ఏంటంటే యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే దానికి, అంటే 1930 కన్నా చాలా ఫాస్ట్గా మీకు రెజల్యూషన్ వస్తుంది. చాలా చాలా ఫాస్ట్గా రెజల్యూషన్ వస్తుంది. కాకపోతే దాంట్లో ఏంటంటే యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి. యూపీఐ మనీ బ్యాంక్ నుంచి పోతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకోరు. యూపీఐ నుంచి పోతే వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ 1-444-8 యూపీఐ ద్వారా డబ్బు పోతే అది ఇంక ఏ విధంగా డబ్బు పోయినా కూడా 1930. మీరు టైం వేస్ట్ చేసుకుని సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళకండి. ఫస్ట్ 1930 100 కాదు 200 సార్లు దానికే కాల్ చేయాలి. కానీ సార్ 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి దీంట్లో పడబడున్నారు, వాళ్ళకి ఇంతవరకు హోల్డ్ చేశారు కానీ రాలేదు అని చెప్తున్నారు. కోర్టు నుంచి రావాలి, కోర్టు నుంచి రావాలి. అంటే ఫస్ట్ మనం ఏంటంటే మొదలు గుర్తుపెట్టుకోండి, డిసప్పాయింట్ కాకండి. ఇది డెమోక్రటిక్ కంట్రీ. వాడు కూడా నాకు కూడా అప్పు ఉన్నాడు, నాకు ఇచ్చినని వాడు ప్రూవ్ చేసే రైట్స్ కూడా ఉంటాయి కదా. బోత్ సైడ్స్ ఆలోచించాలి. కాయన్కు మనం ప్రూవ్ చేయాలంటే ఫర్ డబ్బులు హోల్డ్ చేయగానే ఆ రెస్పెక్ట్ ఆఫీసర్ ఎవరో పేరు ఉంటుంది, దాంట్లో పేరు ఉంటుంది, నెంబర్ ఉంటుంది. కంటిన్యూస్ ఫాలో అప్ మన అవసరం అంత, అంతే. మనం పోవాలంతే. వ్యవస్థల గురించి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి. ఒకటి 1930కి అన్నిటికీ ఏంటంటే 100,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బు పోతే నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రాచకొండ కానీ సైబరాబాద్ కానీ హైదరాబాద్ వీళ్ళకి వెళ్తుంది అనమాట. 1 lakh కన్నా తక్కువ వచ్చింది అనుకో అది లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సో లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. అయితే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ వారియర్స్ అని ఒక కాన్సెప్ట్ పెట్టిదే మహేందర్రెడ్డి పటేల్. దాంట్లో ఏంటంటే ప్రతి స్టేషన్కు ఇద్దరు కానిస్టేబుల్స్కి విపరీతమైన ట్రైనింగ్. వాళ్ళ బుక్స్ కూడా వారియర్ 2, వారియర్ 3 కూడా నేను రాసినవే పోలీసులకు వాళ్ళకి ఎస్ఓపీస్ అవన్నీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా. సో అక్కడ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు శ్రోతలందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే పోయి మా బ్రదర్ల్లా ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఎవరిని పట్టించుకోవద్దు. లోకల్ పోలీస్ స్టేషన్లో 100,000 రూపాయల కంటే తక్కువ అయితే అక్కడ పోతుంది. సైబర్ వారియర్స్ని పట్టుకోండి, వాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మీరు చేసుకోండి. ఖచ్చితంగా అవుతుంది. 1-2 సార్లు తిరగాల్సి వస్తుంది వాళ్ళకున్న, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చూసుకుంటే చాలా ఎక్కువ. అంటే మలన గారు మీకు అనకూడదు కానీ మనకు 100,000 మందికి నష్టపోతే కంప్లైంట్ చేసేది 2,000 మంది కూడా కంప్లైంట్ చేయరు. 2,000 మంది కూడా చేయరు. అంతేందుకు వాళ్ళు కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అవును, భయపడతారు. ఇది పర్వాలేదు, ఇది రెగ్యులర్ కేసు. ఇది ఎక్స్ట్రాక్షన్ కేసులు, రొమాన్స్ కేసులు. అసలు మీకు దారుణము, అసలు మీకు ఇవన్నీ అనవసరంగా మనం ఇంకా దారి చూపించినట్టయితే. మీరు కాసేపు వెయిట్ చేయండి సార్, ఇది తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో మీకు ఒక ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఉంది. విజయరామ్ 680 వీక్లీ ఆర్టికల్ రాసింది. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. లేదు లేదు, ఇప్పుడు ఇప్పుడు ఉండాలి. ప్రతి క్రైమ్ ని చేద్దాం మనం సీరియస్ గా. ఓకే, మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి సార్. రైట్, థ్యాంక్ యూ. ఇగో దయచేసి ఈ గ్రూపులలో జాయిన్ అయ్యి పైసలు కట్టు అంటే ఎవరు కట్టకండి. దయచేసి మోసపోకండి. ఇక్కడనే 100,000 రూపాయలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. రైట్గా ఇది ఇట్లుంటే దిశా పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. రాచకొండ సిపిగా తరుణ్ దోషి,
ట్రాఫిక్ జాయింట్ సిపి గా జోయల్ డేవిస్. రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్లు, 110 మంది డిఎస్పీలు బదిలీ. పలువురు నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సిపిలు సైతం. ఎక్సైజ్ శాఖలోను భారీగా మార్పులు. పంచాయతీరాజ్ శాఖలోను 105 మంది ట్రాన్స్ఫర్స్. లోక్సభ ఎలక్షన్స్ కారణంగా స్థాన చలనం జరిగింది. 46 ఏళ్లున్న సర్కార్ జాబ్కు అర్హులే. యూనిఫామ్ సర్వీసుకు మినహాయింపు, మిగిలిన అన్ని ఉద్యోగాలకు వర్తింపు, ఏజ్ లిమిట్ సడలింపుపై సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్గా, నో కాంప్రమైజ్. కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదు. అసెంబ్లీలో తీర్మానం పెట్టిన ప్రభుత్వం చర్చల అనంతరం ఏకగ్రీవ ఆమోదం. వాటర్ షేరింగ్ కు 4 అంశాలు కీలకం. క్యాచ్మెంట్ కరువు ప్రాంతాలే బేస్. సాగు విస్తీర్ణం జనాభా సైతం. బేసిన్ వెలుపల కొత్త ప్రాజెక్టులకు నో. తెలుగు గంగకు 15 టీఎంసీలకు ఓకే. సీన్ రివర్స్ అయింది. బెడిసి కొట్టిన కేసీఆర్ నల్గొండ సభ ప్లాన్. కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ ఇవ్వొద్దన్నది మీటింగ్ ప్రధాన అంశం. ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన సర్కార్ ఇరుకున పడిన గులాబీ బాస్. ఇరుకున పడకపోతే ఏముండదు ఈయన కథ. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా పద్మారావును పెట్టండి. ఉద్యమకారుడిగా ఆయనే కరెక్ట్. అప్పుడే ఆ హోదాకు న్యాయం. కేసీఆర్ పాపాల భైరవుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ లోకి వస్తే హరీష్ రావుకు మంత్రి పదవి. ఆయనతో పాటు 26 మందిని తేవాలి. దేవాదాయ మంత్రిత్వ శాఖ అప్పగిస్తాం. గతంలో చేసిన పాపాల ప్రక్షాళన. రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసలు రైట్ పర్సనే కాదు హరీష్ రావు. హరీష్ రావు అంత చీటర్ ఇంకోటి ఉండడు. డేంజర్ ఉంటుంది. నేడు మేడిగడ్డ టూర్. సీఎం సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విజిట్. పర్యటనకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్. మరోవైపు నల్గొండలో కేసీఆర్ మీటింగ్ పెడుతున్నారు. రైట్గా, GO 46 ని ఏం చేద్దాం? కొత్త నోటిఫికేషన్ లో వచ్చే సమస్యలేంటి? అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పోలీస్ రిక్రూట్మెంట్ పై ఆఫీసర్ల వివరణ. గతేడాది పూర్తయిన సెలక్షన్ ప్రాసెస్ త్వరలోనే 15,570 పోస్టులకు నియామక పత్రాలంటూ GO 46 పైన ముఖ్యమంత్రి గారు సమాలోచనలు చేస్తా ఉన్నారు. మిత్రులు ఎవరు కూడా ఆందోళన పడకండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు అనేది ముఖ్యమంత్రి గారి. గతంలో మల్లన్న గారు కూడా అక్కడ అంటే ముఖ్యమంత్రి గారికి అంటే ఆయన దృష్టి తీసుకుపోవడం జరిగింది. పలు మాటలు చాలా మంది అడుగుతున్నారు. 100,000 ఫోన్లు వేసేసి అసలు 46 జీవో అంటే 100% నడుస్తుంది మిత్రమా అంటే ఇంటలేదు. హుక్కా సెంటర్లపై నిషేధం. ఉభయ సభల్లో బిల్లు పెట్టిన ప్రభుత్వం. ఏకగ్రీవ ఆమోదం, త్వరలోనే గెజిట్. సిగరెట్ కన్నా హుక్కా పొగ హానికరం. మంత్రి శ్రీధర్ బాబు. ఇక కాంగ్రెస్ లోకి నీలం మధు 4-5 రోజుల్లో చేరే ఛాన్స్. బీసీ యువనేతగా గుర్తింపు పొందిన నీలం మధు ముద్ర తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తున్నది. అదే విషయమై సోమవారం పటాన్చెరు మండలం చిట్కుల గ్రామంలో తన శ్రేయ విలాసులు, మిత్రుల నాయకులతో ప్రత్యేక సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా సమాచారం. ఆల్రెడీ అన్నడే ఉంటుంది, దానికి రాజీనామా చేయలేగా. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై స్టేటస్ కో. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై 14 వరకు కంటిన్యూ అంటూ హైకోర్టు చెప్పింది. నేడు ఢిల్లీలో భారీ నిరసన. 20,000 మంది పాల్గొనే ఛాన్స్. కనీస మద్దతు ధర కోసం డిమాండ్. ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు. బల పరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్. అనుకూలంగా 130 ఓట్లు. క్రాస్ ఓటింగ్ తో 5 ఆర్జేడీ ఎమ్మెల్యేల సపోర్ట్. నితీష్ పేరిట మరో చెత్త రికార్డు అని చెప్పి తేజస్వి. శ్రీ చైతన్యపై నో యాక్షన్. అనుమతులు లేకుండా అదనపు తరగతులు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన నో యూజ్. నోటీసులతోనే సరిపెట్టిన ఇంటర్మీడియట్ బోర్డు చర్యలకు గత డిఐఈఓ ఎన్కంజ. మామూలుగా తీసుకున్నారనే ఆరోపణలు. మామూలు తీసుకున్నారట. ఆర్కేపురంలోని శ్రీ చైతన్య బిల్డింగ్ అక్కడ అదే, ఇది ఇక్కడ అదే. దిల్సి నగర్ లో ఉంటది. తర్వాత ఓ ఇది రకరకాలుగా ఒక్క మోసం. శ్రీ చైతన్య నారాయణ మొత్తం పెద్ద మోసం. దీనికి కేటీఆర్ తర్వాత ఇప్పుడు హరీష్ రావు వీళ్ళందరూ కూడా దీంట్లో ఒకటే పర్మిషన్. ఒక పర్మిషన్ ఉంటది అన్నిటికాడ అవే బ్రాంచ్లు ఉంటాయి. వాళ్ళకు ఇంటర్మీడియట్ బోర్డు తర్వాత పర్మిషన్ ఇయ్యదు. పర్మిషన్ ఇవ్వకపోతే పిల్లలు ఆగమవుతుంటారు. అప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. ఓ పెద్ద కథ ఉంటది. అటు కృష్ణా ఇటు గోదావరి. బీఆర్ఎస్ కు తలనొప్పిగా నీరు ప్రాజెక్టుల పంచాయతీ. అసెంబ్లీలో కృష్ణా జలాలపై ఎండగట్టిన సర్కార్. నేడు మేడిగడ్డ విజిట్ తో కాళేశ్వరం లోపాలు బట్టబయలు. ఇలా కేసీఆర్ బట్టలుచిపోయినంత పని అయితే చూడరాదు కాళేశ్వరం కథతో. ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆదాబా అధికారం పోయినప్పటి నుంచి ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రతిపక్ష నాయకులకు. ఏనాడు ఆటో డ్రైవర్ల ముఖం చూడని మన కేటీఆర్ సారు ఏసీ కారు దిగి ఆటో ఎక్కిండు. 9 ఏళ్ల పాలనలో పూలే గొప్పతనం బీఆర్ఎస్ ఓడిపోయాక తెలిసిందేమో కవితక్కకు. ఇప్పుడు పూలే విగ్రహం గురించి మాట్లాడుతుంది. తెలంగాణను దోచుకున్నా అని తన మీద తనకు గట్టి నమ్మకం ఉన్నట్లుంది పెద్ద సార్కు. అందుకే అసెంబ్లీకి రావడం లేదు. పల్లా పాగలయ్యండు, హరీష్ ఆగమయ్యండు, మల్లారెడ్డి మాట ముగ్గపోయింది, పాలన బాగలేకపోతే ప్రశ్నించండి, అంతేగాని జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అని వికారాబాద్ శేఖర్ చెప్తున్నాడు. అందరూ ఆహ్వానితులే. మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ రాశారట. అధికార కాంగ్రెస్ నేతల కాళేశ్వరం సందర్శన. అక్రమాలను బయట పెట్టడమే లక్ష్యంగా యాత్ర. 1,000 కోట్లు నీటి పాలయ్యాయని
నేతల ఆరోపణ. కట్టుదిట్టమైన భద్రత నడమ మేడిగడ్డ బ్యారేజ్. నేడు 9:30 గంటలకు బయలుదేరనున్న ప్రజాప్రతినిధులు 9:30 కాదు 10:15 అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల తిరుగు ప్రయాణం. ఇగో సార్ గట్టిన కేసీఆర్ గట్టినాయి. మాటల యుద్ధం అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ప్రాజెక్టును కేఆర్ఎంపీకి అప్పగించేది లేదని తీర్మానం. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు? చర్చ జరుగుతుంటే ఫామ్ హౌస్ లో పడుకున్నారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉంది. హరీష్ రావు సభలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో కీలక ఘట్టం. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతిస్తున్నట్ట, అసెంబ్లీకి హాజరు కానందున వ్యతిరేకిస్తున్నట్ట. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఏపీకి కృష్ణా జలాలను ధారపోసింది కేసీఆర్. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్ణయించారు. ఇక నిర్ణీత సమయంలో నియామక ప్రక్రియ ఏ ఉద్యోగం చేస్తున్నామన్నది కాదు, దేశానికి సేవ చేయడమే ముఖ్యం. మా ప్రభుత్వంలో పారదర్శకంగా నియామకాల ప్రక్రియ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక ఉద్యోగ నియామకాల పరీక్ష వయోపరిమితి పెంచారు. 46 ఏళ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం. భారీగా బదిలీలు. పంచాయతీరాజ్ శాఖలో 105 మంది, ఎక్సైజ్ శాఖలో 14 మంది సూపరింటెండెంట్లు సైతం బదిలీ చేసిన ప్రభుత్వం. భారత మాజీ నౌకాధికారులకు విముక్తి. భారత్కు అప్పగించిన ఖతర్. ఇక దౌత్యపరంగా విజయం సాధించిన మోడీ. జిల్లా రిజిస్ట్రార్ కనసైగల్లోనే అక్రమ వసూళ్లు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో అంతా మాయా జరుగుతా ఉందట. హెచ్ఎండిఏ కాదిది, హైదరాబాద్ మెడకు దిగేసిన అనకొండ. ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం. బాలకృష్ణను పట్టారు. సరే, ప్లానింగ్ ఆఫీసర్ యాదగిరిరావు సంగతి ఏంటి? ఎన్జిటి ఆదేశాలంటే ఈయన గారికి లెక్కే లేదు. ఎప్టిల్ బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణ అనుమతులు ఇచ్చి పచ్చి అవినీతి అధికారట యాదగిరిరావు సంగతి ఏందని అడుగుతా ఉన్నారు. సో ఇది ఆదా హైదరాబాద్ లో ఉన్నాయి. ఒకసారిగా ఈనాడు పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. నీళ్లు నిప్పులు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ భరాసా సభ్యుల మధ్య వాదోపవాదాలు. తప్పు మీదంటే మీదేనంటూ సభలో పరస్పర ఆరోపణలు. మా షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టులను అప్పగించం. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి. ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించే సిగ్గుండాలే. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించమని తీర్మానం చేసింది. భరాసా నల్గొండ సభ నేపథ్యంలో శాసనసభలో తీర్మానం. బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తామని మా ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. 299 టీఎంసీల కేటాయింపునకు వ్యతిరేకిస్తూ కేంద్రానికి 27 లేఖలు రాసినామని చెప్తా ఉన్నాడు. 27 లేఖలు రాసి 299 510 టీఎంసీలు నిలిచిపెట్టి 299 తెచ్చిండా కేసీఆర్ మునగాడు. కృష్ణా జలాల్లో నష్టాల కేసీఆరే కారణం, 100% కారణమే. కేసీఆరే పాపాల భైరవుడు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే భరాసాయంలోనే ఎక్కువ నష్టం. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసిన కేసీఆర్. 525 టీఎంసీలు అవసరముంటే 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించేందుకే ఎపెక్స్ కౌన్సిల్కి వెళ్లలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై 2021లోనే కేంద్రం గజెట్. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లడంటూ వార్త. అటు మేడిగడ్డ, ఇటు నల్గొండ జలాలు ప్రాజెక్టుల కేంద్రంగా ఒకే రోజు ఒకే సమయంలో అధికార ప్రతిపక్షాల కార్యక్రమాలు. సర్కారు కొలువులకు గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లు. కాంగ్రెస్ వేడిన అశోక్ చౌహాన్ ఢిల్లీ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీని వీడింది. ఢిల్లీ ముట్టడి నేడే. అస్థినకు భారీగా పోటెత్తుతున్న అన్నదాతలు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పి విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఏంది జియో పెట్రోల్ బంకులా? ఇది ఫ్యూచర్ కు ఆరంభం. అంత కరెంట్ వస్తుంటే ఇంకా పెట్రోల్ దక్కది. నిండు సభలో హ్యాండ్స్ అప్పట. కాంగ్రెస్ హ్యాండ్స్ అప్పట. పిడికిలు ఎత్తింది చూడు, పిడికిలి. ఏముంటుంది పిడికిలు? ఏమి లేవు, ఐస్ గడ్డ తీసేది. ఈ పిడికిళ్ళు ఎత్తే సర్వనాశనం చేసినావు. ఇంకా పిడికిలు కాదు, ముందుగా అలా కాలెత్తు. ఇది మెల్లిగా ఎత్తి కింద ఇట్లా పిడికిళ్ళు ఎత్తు. నీతో కాదు నిండు సభలో కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అన్నదట. హరీష్ రావు ఇటు ఒక్కడు అటు అంతమంది ఉన్నట. నేను ఉండాలని శీర్షింత కడుతుంది. సెలవు నల్గొండ తెలంగాణ కోసం మరో జలసాధన ఉద్యమం అట. ఓరు నాయన, ఈ జలసాధన ఉద్యమం రాసిచ్చి మళ్ళీ సాధన అంటుండు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించిన జనరేటర్ వాహనం అట. జనరేటర్ వాహనం ఎప్పుడు ఉంటుంది అసెంబ్లీలో? ఇలా కొత్త కాదు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య జరిగిందట. గిరాకీ లేక ఆటో కిస్తీలు కట్టలేక అవస్థలట. ఉద్యోగ వయోపరిమితి 2 ఏళ్ళు పెంపు. పలు శాఖల్లో బదిలీలు. ఈఎన్సీ మురళీధరరావు రాజీనామా ఆమోదం. సభ నుంచి మేడిగడ్డకు. ఇలా మేడిగడ్డ కాడ తెలుస్తుడిగా. ఇక నల్గొండ ప్రజలంతా ఎదురొచ్చి హత్తుకున్నారన్నట్టుగా
కేసీఆర్ ను చూసి కంటనీరు పెడుతున్నట్టుగా రేపు మంగళారతులు ఇచ్చినట్టుగా మంగళారతులు ఇచ్చినట్టుకుంటా చూడండి.